కూర్చొని చదవడానికి మన బయోగ్రఫీలు ఏవి కాదు కదా సో చూడగానే షుడ్ బి వెరీ షార్ట్ అండ్ సింపుల్ కానీ యూస్ చేసే వర్డ్స్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ చాలా ఐ క్యాచీ ఉండాలి అంతే రాయమన్నాం కదా ఐ క్యాచీ రాయమన్నాం కదా అని చెప్పేసి నాకు అప్పట్లో గోల్డ్ మెడల్ వచ్చింది నేను అప్పట్లో అన్ని షుడ్ బి ఫేక్ ఓకే ఫస్ట్ థింగ్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే రెజ్యూమేలో చాలా మంది ఎలా రెజ్యూమే ప్రిపేర్ చేస్తారు నార్మల్ వర్డ్ డాక్యుమెంట్ తయారు చేసేస్తారు ఇప్పుడు మీ 100 మందిని నేను చూసాను సపోజ్ ఓకే ఇక్కడ 40 మెంబర్స్ స్ట్రెంత్ ఉన్నారు ఓకే మీ 40 మెంబర్స్లో మీ నేమ్స్ అన్ని రాసి ఇచ్చారు నాకు ఒక పేపర్ మీద మీరు నాకు పేపర్ మీద రాసిస్తే నేను ఒక్కొక్కటి ప్రొఫైల్ చూస్తూ ఉంటాను ఓకే 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 అని కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్వ్యూ నేను చూసినప్పుడు ఒక ఫోటో ఉందనుకోండి ఓకే ఈ పర్సన్ నేను ఇంటర్వ్యూ చేస్తాను నాకు స్ట్రైక్ అవుతాడు నేమ్స్ చూసి నాకు స్ట్రైక్ అవుతారా 40 మెంబర్స్లో స్ట్రైక్ అవ్వరు ఈ పర్సన్ ఓకే ఓకే అని నేను ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటాను పని ఒక పర్సన్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫిక్స్ చేస్తే ఆ రెజ్యూమేకి చాలామంది యాడ్ చేయరు నేను చూసిన రెజ్యూమ్స్లో చాలామంది చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే రెజ్యూమే ప్రిపేర్ చేస్తారు మై నేమ్ ఇస్ దిస్ దాట్ దిస్ అని చెప్పి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చాలా ఇస్తారు బట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కనుక మనం యాడ్ చేస్తే ఇట్ షుడ్ బి ప్రొఫెషనల్ వన్ లైక్ మోడల్ కాంపిటీషన్కి వెళ్ళినట్టు ఉండకూడదు షుడ్ బి ప్రొఫెషనల్ వన్ చూసినప్పుడు ఓకే ఈ పర్సన్ నేను ఇంటర్వ్యూ చేశాను ఓకే దెన్ బాగా పర్ఫామ్ చేశాడు దిస్ ఇస్ ఛాన్స్ మన అప్లికేషన్ ఓకే పక్కన పెట్టడానికి ఒక ఛాన్స్ ఉంటుంది లేదనుకోండి తిప్పేస్తూ ఉంటారు అవునా నాకు మీరు అందరు ఫేసెస్ గుర్తుంటాయి ఇప్పుడు గుర్తుంటాయి కొంతమంది గుర్తుంటాయి చూడగానే ఓకే చూసాను అనిపిస్తుంది బికాస్ నేను ఇంటర్వ్యూ చేస్తాను కాబట్టి మిమ్మల్ని డైరెక్ట్గా ఇలా చూసినప్పుడు మేబీ ఒక హాఫ్ అన్ అవర్ నా బ్రెయిన్లో ఉంటుంది బట్ తర్వాత నాకు ఉండదు ఇంటర్వ్యూ చేశాను అనుకోండి ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తాను 10 మినిట్స్ ఓకే ఈ అమ్మాయి చెప్పింది కదా ఓకే ఈ అబ్బాయి చెప్పాడు కదా అని నేను అనుకుంటాను ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే అది మనకి అడిషనల్ బెనిఫిట్ యాడ్ చేస్తుంది సో ఒక రెజ్యూమే మీరు ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫోటో ప్రిపేర్ రెజ్యూమే విత్ ఫోటో ఓకే ఏమన్నాను కదా అని క్యాటలాగ్ ఫోటోస్ మొత్తం వేసేయడం కాదు ఒక చిన్న ఫోటో ఫస్ట్ థింగ్ నెక్స్ట్ తర్వాత బయోడేటానా అండ్ పెళ్లిచూపుల్లా పెళ్లిచూపులకి ఇస్తున్నాం బయోడేట రాయడానికి బయోడేట ఇట్స్ నాట్ బయోడేటా అఫ్కోర్స్ నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది బట్ నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఓకే కాబట్టి బయోడేటా ఇట్స్ బెటర్ ఇఫ్ యూ సమ్ అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఆఫ్టర్ ఫస్ట్ ఎడ్యుకేషన్ అసలు మన ఏంటి మన ఎడ్యుకేషన్ ఏంటి టెన్త్ ఎక్కడ ఫినిష్ చేస్తాం ప్లస్ వన్ ప్లస్ టూ కాలేజ్ సో ఏ కాలేజ్లో ఫినిష్ చేస్తాం ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యాం పర్సంటేజ్ అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మనం ఎప్పుడు మన టెన్త్ నుంచి మన గ్రేడ్ అంటే లైక్ మన పర్సంటేజ్ పెరుగుతూ ఉండాలి ఇట్ షుడ్ బి గ్రాఫ్ షుడ్ బి ఇంక్రీజింగ్ స్టాక్ మార్కెట్స్ చూస్తారా ఇంక్రీజ్ డిక్రీజ్ అలా ఉండకూడదు మన గ్రాఫ్ కొంచెం పెరుగుతూ ఉండాలి ఒకసారి స్టాక్ మార్కెట్లో హై వెళ్ళిపోయి మళ్ళీ ఇంకోసారి ఇలా డౌన్ అయిపోయి క్రాష్ అయిపోయి అలా ఉండకూడదు ఇట్ షుడ్ బి ఇప్పుడు మీరు కంపెనీలు ఎందుకు జాయిన్ అవుతారు దాని గ్రోత్ బాగుంది ప్రాఫిట్స్ బాగుంటాయి అలా ఎదిగితే జాయిన్ అవుతారు తప్ప వెళ్ళి విజయవాడ కంపెనీలో ఎవరైతే దివాలా తీసిన కంపెనీలో వెళ్ళారు కదా వెళ్తారా గ్రోత్ ఉన్న కంపెనీనే చూసుకుంటారు కదా మరి ఒకళ్ళు హైయర్ చేసి వాళ్ళకి 10 లాక్స్ ప్యాకేజ్ ఇస్తున్నప్పుడు వాడేం చూస్తారు కంపెనీస్ వాళ్ళు మన దగ్గర ఓకే ఈ అబ్బాయి ఎదుగుతూ వస్తున్నాడు అర్థమైందా ద బేసిక్ థింగ్ దేర్ ఇస్ ఓకే ఈ అబ్బాయి ఎదుగుతూ వస్తున్నాడు ఈ అమ్మాయి ఎదుగుతూ వస్తుంది ఓకే దే ఆర్ ఇంక్రీజింగ్ దర్ లైఫ్ ఆల్రెడీ ఇలా ఇలా పడిపోతూ ఉంటే ఓకే వాళ్ళకి కన్సిస్టెన్సీ లేదు సో దే ఆర్ నాట్ సీరియస్ అని తెలుస్తుంది ఓకే బట్ నాట్ ఇన్ సిఏ ప్రొఫెషన్ యార్ ఇట్స్ అన్లీ డిఫరెంట్ సిఏ ప్రొఫెషన్లో గ్రాఫ్ ఎదగడం కోసం చూస్తూ ఉంటే కష్టం సిఏ పాస్ అయితే చాలా ఇచ్చేస్తారు మాకు జాబ్ అంటే నా ప్రొఫెషన్ కదా నేను హైలైట్ చేసుకుంటలేదు చెప్తున్నాను అంతే డిపెండ్స్ అపాన్ ద ప్రొఫెషన్ మ్యాక్సిమం ఏంటంటే ఆ గ్రాఫ్ షుడ్ బి ఇంక్రీజింగ్ సో ఫస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కంప్లీటెడ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సరిపోతాయా మీరందరూ ఏ బ్రాంచ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఓకే సంథింగ్ డిగ్రీ ఆల్ డిగ్రీ స్టూడెంట్స్ ఓకే అందరూ డిగ్రీ స్టూడెంట్సే కదా ఓన్లీ మీ అందరికీ పర్సంటేజ్ ఉంటుంది 80% అందరికీ ఉంది 90% అందరికీ ఉంది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్ట్రాడినరీ ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళకి ఎందుకంటే శాస్త్రి సార్ కదా మీకు అనోహిమ్ సో మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి నేను పేరు పెట్టను ఆల్ ఆర్ టాలెంటెడ్ బట్ స్టిల్ చూస్తారు కదా అందరికీ జాబ్ ఇవ్వలేను కదా ఇంకా ఏం యాడ్ చేస్తాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత
స్పెషల్ స్కిల్స్ హాబీస్ హాబీస్ అంటే ఏం రాస్తారు వాచింగ్ మూవీస్ ఈవెన్ వాచింగ్ మూవీస్ అని రాసినా నువ్వు ఏ మూవీస్ చూస్తున్నావు అని కూడా క్వశ్చన్ చేస్తారు ఇంటర్వ్యూ ఏం నేర్చుకున్నావు అని అడుగుతారు పవన్ కళ్యాణ్ గార్డెనింగ్ ఎందుకు గార్డెనింగ్ చేస్తున్నావు అని అడుగుతారు మీరు రాసే ప్రతిదీ వాడు మిమ్మల్ని అడిగినప్పుడు ఆన్సర్ చేయాలి బాగుంది కదా అని చెప్పేసి వాచింగ్ మూవీస్ అని హాబీస్ వచ్చేసేటప్పటికి డూయింగ్ మెడిటేషన్ యోగా రీడింగ్ బుక్స్ ఫిక్షన్ బుక్స్ కాదు మోటివేషనల్ బుక్స్ అని రాస్తారు అనుకోండి ఏదో బుక్ గురించి చెప్పు అన్నాడు అప్పుడు ఏం చెప్తారు ఆ బుక్లో నువ్వేం నేర్చుకున్నాను అంటారు ఓకే సో అదర్ క్వాలిఫికేషన్స్ రావడానికి ముందు బిఫోర్గా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తర్వాత మీరు ఎక్కడెక్కడ ఇంట్రిన్స్ చేస్తారు కొంతమంది జాయిన్ అవుతారు కదా ఇంటర్న్షిప్స్కి ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ లైక్ జాయిన్ అవుతారు కదా మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇప్పుడు మీరు ఈ క్లాస్ అటెండ్ అయ్యారు సెమినార్ సో మీరు ఏమైనా అటెండ్ అయ్యారా సెమినార్స్ అటెండ్ అయ్యారా వేరే కాలేజెస్లో సెమినార్స్ అటెండ్ అయ్యారా ఆ కాలేజెస్లో మీరు ఏమన్నా పీపీటీస్ ఇచ్చారా లైక్ ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా ఇన్ కేస్ మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ కనుక చేస్తే ఆ ప్రాజెక్ట్స్ ఎలా చేశారు ఒకలా సింగిల్గా చేశారా యాజ్ అ గ్రూప్ చేశారా ఒకవేళ చేస్తే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయినా మీరు ఏం నేర్చుకున్నారు ప్రాజెక్ట్ నుంచి ఆ ప్రాజెక్ట్కి ఎంత టైం స్పెండ్ చేశారు ఓకే ఎంత టైం తీసుకున్నారు ఎంత కాస్ట్ పెట్టారు ఎంత మినిమల్గా దాన్ని మీరు చేయగలిగారు సో మీరు చేసిన ప్రాజెక్ట్స్ గురించి మీరు ఎలాబొరేట్ చేయాలి దే లాస్ట్ యూ పక్కన చేసిన ప్రాజెక్ట్ పెట్టేశారు అనుకోండి ఫైల్లో ఇది ఎలా చేసావమ్మా అంటారు బికాస్ ఐ వీక్ ఇన్ ఐటీ నాకు వచ్చినప్పుడు నన్ను ప్రాజెక్ట్ చేశానంటే పక్కన ప్రాజెక్ట్ పెట్టేశాను అని నేను క్వశ్చన్ అడిగితే ఇది ఎలా వచ్చింది అంటే నేను ఆన్సర్ చేయలేదు బట్ ఏదో ఎస్కేప్ చేశాను ఓకే లేకపోతే బికాస్ ఐటీ ఈజ్ నాట్ ఎ కోర్ ఫీల్డ్ ఫర్ మీ ఐ కెన్ ఎస్కేప్ బట్ ఇప్పుడు చాలా వాటిలో ఐటీ కోర్ కదా పక్కన చేసిన ప్రాజెక్ట్స్ పెట్టామనుకోండి వెన్ వీ ఫెయిల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ డెఫినెట్లీ హీ ఆస్క్ అస్ టు గెట్ అవుట్ హీల్ జస్ట్ క్లోజ్ ద ఫైల్ అండ్ ఆస్క్ అస్ టు లీవ్ ద రూమ్ ఓకే సో జెన్యున్గా ఉండాలి మీరు పెట్టేవి ప్రాజెక్ట్స్ మీరు చేసినవి లేకపోతే అవి మీరు ఆల్రెడీ తెలుసుకున్న ప్రాజెక్ట్ గురించి మీరు వర్కౌట్ చేసినవి అయితేనే ఆ ప్రాజెక్ట్స్ మీరు చేసినట్టు పెట్టుకోవాలి ప్రాజెక్ట్స్ కానీ ఇంట్రిన్స్ డమ్మీ పెట్టడానికి ట్రై చేయకూడదు డమ్మీ పెట్టడానికి ట్రై చేసినా దొరకకూడదు ఐ షుడెంట్ సే దిస్ బట్ యూ హ్యావ్ టు ఫాలో ఓకే ఒకవేళ మిస్టేక్ చేసినా ఇక్కడ దొరకకూడదు ఇట్ షుడ్ బి వైట్ కలర్ క్రైమ్ ఓకే అదేనా ఓకే అలాగే మిమ్మల్ని క్రైమ్ చేయాలని ఎంకరేజ్ చేయట్లేదు బట్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు గో ఫర్ ఇట్ ఓకే నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఫస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తర్వాత మనం ఏం రాసు ఏం చెప్పుకున్నాం ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్స్ ఇంకా అప్పుడే రాలేదు అది ప్రాజెక్ట్స్ అయిపోయింది నెక్స్ట్ దాని తర్వాత స్కిల్స్ స్కిల్స్ అదర్ యాక్టివిటీస్ అదర్ కరికులర్ యాక్టివిటీస్ స్కిల్స్ ఏం రాస్తారు స్పోర్ట్స్ ఆఫ్ కోర్స్ యా యూ గైస్ ఆర్ టాలెంటెడ్ స్పోర్ట్స్ పెడతారు అందరికీ ఆర్ట్స్ కాలేజ్లో పెద్ద గ్రౌండ్ ఉండదు కదా ఏమంటారు ఎస్ఆర్ నాట్ అందరికీ ఉన్నాయా రాజమండ్రిలో ఇంకే కాలేజ్కైనా గ్రౌండ్ ఉందా చెప్పండి ఉందా మీకు తెలుసా మీ కాలేజ్లో సీట్ రావడానికి 1 ఇయర్ ముందు 2 ఇయర్స్ ముందు బిఫోర్ అప్లై చేయాలి యు నో ద వాల్యూ ఆఫ్ యువర్ కాలేజ్ వి హావ్ టు అప్లికేషన్ బిఫోర్ 2 ఇయర్స్ 2 ఇయర్స్ మినిమం 1 ఇయర్ ముందు మనం వెయిట్ చేయాలి అడిగితేనే మనకి అప్లికేషన్ వస్తుందో లేదో డౌట్ నాకు బిఫోర్గా తెలీదు ఆర్ట్స్ కాలేజ్ గురించి బట్ తెలిసినప్పుడు మినిమం మీరు 1 ఇయర్ ముందు రావాలి మేడం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు అంటే ఓహో ఇంతమంది వెయిట్ చేస్తున్నారు ఆర్ట్స్ కాలేజ్ కోసం అప్పుడు నాకు ఆర్ట్స్ కాలేజ్ గురించి తెలిసింది సో స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా స్పోర్ట్స్ రాస్తారు ఏమైనా రాసుకుంటారు స్పోర్ట్స్ అంటే క్యారమ్ బోర్డు రాస్తారా క్యారమ్ బోర్డు బిజినెస్ గేమ్ మేడం బిజినెస్ గేమ్ అంటారా పబ్జి అంటారా పబ్జి రాస్తారా గర్ల్స్ కూడాని గర్ల్స్ బాయ్స్ ఏంటి మేడం అందరం పబ్జి రాస్తా ఉంటారా ఏం రాస్తారు క్రికెట్ రన్నింగ్ మరి మీరేం చెప్తారు తొక్కడి బిల్లు చెప్తారా బాస్కెట్బాల్ వాలీబాల్ చెస్
ఓకే ఇన్ని రాయకూడదు కదా అక్కడ గేమ్స్ అన్ని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ రాశారు అనుకోండి మెయిన్ క్వాలిఫికేషన్ ఏదని అడుగుతాడు ఓకే సో ఏదో ఒక టూ స్పోర్ట్స్ రాయాలి రాశాం కదా అని వాడే వదిలేడు అందులో రూల్స్ తెలుసా అంటారు ఆ రూల్స్ ఎలా ఆడారా అని అడుగుతారు బాస్కెట్బాల్ రాస్తామంటే ఎక్కడి నుంచి కోర్ట్ నుంచి బాల్ వేస్తావు అని అడుగుతారు ఎన్ని ఏం చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయి అని అడుగుతారు యూ షుడ్ బి వెరీ 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 కేర్ఫుల్ వెన్ యూర్ మెన్షనింగ్ స్పోర్ట్స్ వాడికి ఏం తెలుసులే అని అనుకోకండి ఆల్రెడీ అని చాలామందిని చూస్తుంటాడు ఇంటర్వ్యూయర్ సో మీరు స్పోర్ట్స్ మెన్షన్ చేస్తున్నప్పుడు ఆ గేమ్ గురించి మీకు కంప్లీట్గా తెలిస్తేనే ఆ గేమ్ గురించి మీరు మెన్షన్ చేయాలి చాలామంది చెస్ పెడతాను ఆ బ్రెయిన్ బాగా పనిచేసేస్తుంది అనుకుంటాడు ఇంటర్వ్యూయర్ చెస్ ఆడుతున్నాను అంటే అనుకుని చెస్ పెట్టేస్తాడు అది అడుగుతాడు కొన్ని టెక్నిక్స్ చెప్పండి మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారో ఆ ఒపోనెంట్ని అని అడుగుతాడు దొరికేస్తాం పొరపాటున ఎలిఫెంట్ ఎన్ని మూవ్స్ తీసుకుంటుంది అంటే 1 2 3 4 ఐ థింక్ 4 సార్ అంటే చాలా పోచమ్మా చెస్ నీకు అనుకుంటాడు అఫ్ కోర్స్ 3 స్టెప్స్ ఓకే బట్ మనం రాసిన తర్వాత మనకి తెలియకపోతే అది జస్ట్ కేవలం ఎగ్జాంపుల్ అబౌట్ చెస్ వన్ ఇట్ కమ్స్ టు క్రికెట్ గర్ల్స్ క్రికెట్ అని చెప్పారు చాలా ధైర్యంగా చెప్పారు ఐ వాజ్ షాక్డ్ లిటరల్లీ ఐ వాజ్ షాక్డ్ వెన్ యు గర్ల్స్ మెన్షన్ క్రికెట్ ఓ ఏ యు గాట్ ఎ కాంప్లిమెంట్ యార్ బికాస్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ గర్ల్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ వావ్ దెన్ ఓకే హాబీస్ అయిపోయినాయి నెక్స్ట్ స్టిల్ అదర్స్ లైక్ మీకు ఏమైనా మెడల్స్ సిల్వర్ మెడల్ బ్రాంజ్ మెడల్ గోల్డ్ మెడల్ అచీవ్మెంట్స్ అవి ఏమైనా మెడల్స్ ఉంటే కూడా రాయొచ్చు ఒక్కొక్కరికి ఎన్ని మెడల్స్ వచ్చినాయి మ్యామ్ ఐ సార్ ఐ గాట్ 3 మెడల్స్ ఐ గాట్ 3 సిల్వర్ ఐ గాట్ 2 గోల్డ్ 1 బ్రాంజ్ అంటే రాయొచ్చు లేకపోతే కొనుక్కుని రాసుకోకూడదు 4 మంత్స్ అందులో 100 రూపీస్ కమ్మేస్తాడు కదా అని రాసుకోకూడదు ఓకే ఓకే అచీవ్మెంట్స్ వాట్ ఆర్ జస్ట్ టెల్ మీ అగైన్ ద పాయింట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కెన్ ఎనీవన్ వన్ కెన్ ఎనీవన్ యు ఆర్ వెరీ యాక్టివ్ నేను చాలా యాక్టివ్గా కనిపిస్తుంది బట్ నేను నీకు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు అని ఫీలింగ్ అనిపిస్తుంది ఒకసారి నుంచో నువ్వు చెప్పు మొత్తం అనేది యా అకాడమిక్ స్కిల్స్ ఎగ్జామ్లోనే కాదు ఇక్కడ కూడా హెల్ప్ చేయొచ్చు మీ ఫ్రెండ్ కావాలంటే కెరియర్ ఓకే ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్స్ అచీవ్మెంట్స్ ఏంటి చూడడం చాలా యాక్టివ్గా కనిపిస్తుంది ఐకానిక్ భావిస్తున్నావు బట్ ఏంటి పాయింట్స్ చెప్పట్లేదు యూ కాన్ బ్లఫ్ ఏ ట్రైనర్ యార్ జస్ట్ జోకింగ్ డోంట్ టేక్ ఇట్ ఇన్ సీరియస్ వే ఓకే నెక్స్ట్ తర్వాత గర్ల్స్ ఏంటి యాక్టివ్గా కనిపించట్లేదు గర్ల్స్ కదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ చాలా ఇంపార్టెంట్ కదా ఈ రోజుల్లో ఐటీ స్కిల్స్ అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ రాక్ సిసి ప్లస్ ప్లస్ జావా బ్లూజే ఇంకా డెవాప్స్ కూడా చెప్తారా హెచ్టిఎంఎల్ డిపిఎంఎల్ కేపిఎంఎల్ ఓకే ఐ నో యు గైస్ ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ యూ ఆర్ హ్యావింగ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సో మచ్ అర్థమైపోయింది మీ అందరికీ మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉందని ఓకే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ నెక్స్ట్ ఫినిష్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ కూడా అయిపోయింది నెక్స్ట్ ఏం మెన్షన్ చేస్తారు రిఫరెన్సెస్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళం స్పానిష్ ఫ్రెంచ్ జపనీస్ చైనీస్ మర్చిపోయారే ఓకే 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 ఫైన్ లాంగ్వేజెస్
ఇన్ కేస్ మీకు ఆ లాంగ్వేజ్ వస్తే మెన్షన్ చేయండి. అట్లీస్ట్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఓకే ఫెమిలియర్ ఐ కెన్ అండర్స్టాండ్ అని చెప్పేసి రాయాలి. ఇన్ కేస్ మీకు లాంగ్వేజ్ వచ్చు కదా, హిందీ మూవీస్ చూస్తాను కదా అని హిందీ మూవీస్ ఇంగ్లీష్ అర్థమైపోతుంది హిందీ వచ్చేసింది అని అనుకోకూడదు. ఓకే యూ షుడెంట్ మిక్స్ ఇంగ్లీష్ని హిందీని తెలుగుని మూడిట్లు మిక్స్ చేస్తే అక్కడ చూపించకూడదు మిక్సర్ కర్రీ కింద. ఓకే బికాస్ దే ఆర్ ఇంటర్వ్యూయర్ బికాస్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 20 ఇయర్స్ సో they will easily identify whether you have that language very fluently or just a basic knowledge of that language or what. So you should be very careful when I'm mentioning about your languages. Okay, if you know only English, just write only English. Telugu, Hindi, go with it. If you understand Tamil, just okay, because based on that also they will set the place. If they want to give job vacancy, if they have a job vacancy in Chennai, if you know the basic if you have basic knowledge of Tamil, okay, they think we can recruit you. If no, at least you can manage with English, they'll think of it. But without that, if you say I know Tamil, okay, job vacancy channel undi kada, yeah I know Tamil, and if they catch hold of you, you're out. Okay, languages next. Now from girls side, motham oksa malli points cheppandama, anyone? లిటిల్ బిట్ లౌడర్ అంటే బాయ్స్ లాస్ట్ అబ్బాయి కనిపించట్లేదు అంట, చాలా కష్టపడి వింటున్నాడు. వినిపించిందా? ఆడిబుల్? ఇది మళ్ళీ చెప్పాలి ఒకసారి నువ్వు. Not you. Back. Arey yaar, don't underestimate the power of bank benches. Okay. Did you observe anything, guys? Did you observe anything? Getting some knowledge about the resume. Huh? Getting some knowledge about resume. Resume. Next. After languages, next. References. References and cheppan kada ma tata MLA, ma baav MP and cheppakoddu. No? అంటే నా ఎప్పుడో నేను వినేదాన్ని, బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో తెలంగాణ ఇచ్చేసినప్పుడు లైక్ ఎవరైనా సోది చెప్తుండుంటుంటే ఒక కామిక్ వేలో ఒక జోక్ చెప్పేవాళ్ళు, సోనియా గాంధీ మా నానమ్మే నేను ఇమ్మంటేనే తెలంగాణ ఇచ్చింది రా అని చెప్పేసి. సో అలాగా రిఫరెన్సెస్ ఇమ్మన్నారు కదా అని చెప్పేసి ఎమ్మెల్యే నేను సపోర్ట్ చేస్తాను ఎమ్మెల్యే అయ్యాడు, నేను సపోర్ట్ చేస్తాను ఎంపీ, అలా కాకుండా రిఫరెన్స్ అంటే ఇట్ షుడ్ బి జెన్యున్. ఓకే ఈ పర్సన్ రిఫర్ చేస్తే నా గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వచ్చు. లైక్ మీరు చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి ఉంటారు, లైక్ బ్లడ్ డొనేషన్, సో మెనీ యాక్టివిటీస్, స్పోర్ట్స్. సో మీకు అవార్డ్స్ ఇవ్వడానికి కానీ, అప్రిషియేట్ చేయడానికి కానీ సమ్ టాప్ మోడ్ ఆఫీషియల్స్ లైక్ ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేసి ఉంటారు. కొంతమంది దే మే బి ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, ఓకే దెన్ ఓకే ఎప్పుడైనా నీకైనా హెల్ప్ కావాలంటే జస్ట్ రిఫర్ మీ అని చెప్పొచ్చు, అవునా? బికాస్ ఆఫ్ యర్ యాటిట్యూడ్ క్యారెక్టర్ దే మే సమ్ ఇంట్రెస్ట్ దెమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, యువర్ టాలెంట్ ఇన్ యూ మీన్స్ యువర్ టాలెంట్. సో అప్పుడు మీరు ఆ పర్సన్స్ రిఫర్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ ఎనీ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ మీ, యూ కెన్ రిఫర్ దట్ పర్సన్. ఓకే ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు సపోజ్ నేను నిజంగా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను రేపు వద్దన్న, అప్పుడు ఏం చెప్తాను? ఇఫ్ యూ వాంట్ టు నో ఎనీథింగ్ అబౌట్ మీ, యూ కెన్ రిఫర్ డేవిడ్ సార్, ఈజ్ అన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, రైట్? అప్పుడు ఏం చెప్తాను? యా ఐ నో హర్, యస్ షీ ఈజ్ అ ట్రైనర్, హీల్ టెల్ మీ, హీల్ గివ్ పాజిటివ్ వైబ్ అబౌట్ మీ, ఎస్ సార్ నో. సో ఇట్ షుడ్ బి జెన్యూన్ రిఫరెన్సెస్. మనం ఇచ్చే రిఫరెన్స్ ఎలా ఉండాలంటే అవతల పర్సన్ మన గురించి మంచిగా చెప్పాలి అంతే. ఇన్ కేస్ వాళ్ళు రిఫర్ చేసిన తర్వాత మీకు ఈ పర్సన్ తెలుసు అంటే ఆడు పెద్దదవండి, ఆడి జాబ్ ఇద్దాం అనుకుంటున్నారా, కంపెనీ ఎత్తేస్తారండి అనే పర్సన్స్ రిఫర్ చేయకూడదు. ఓకే మన రెజ్యూమ్కి వెయిటేజ్ ఉండాలి మనం రిఫర్ చేసే వల్ల, మనం రిఫర్ చేసే పర్సన్స్ వల్ల మన రెజ్యూమ్కి వెయిట్ పెరగాలి, ఇట్ షుడ్ బి డౌన్. ఓకే రిఫరెన్సెస్ ఆఫ్టర్వర్డ్స్, ఆఫ్టర్ రిఫరెన్సెస్
one important thing. Another important thing is there. Before I come to the personal details and all. One more important thing. Interpersonal skills. Like your strengths, weakness. You have to mention your strengths. When they ask about your weakness, I don't want to mention my weakness because I can overcome it. We can overcome it. I'm going to commit to strengths. Strengths. ఏమని చెప్తారు వాడు ఏం చూసే వాళ్ళు మీకు రెజ్యూమే అన్ని చూస్తారు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని బాగానే ఉన్నాయి, ఓకే యు ఆర్ గుడ్, వెరీ వెరీ గుడ్, సూపర్ రెజ్యూమే, బాగా చేశారు, బట్ స్టిల్ దే వాంట్ టు నో సంథింగ్ అబౌట్ యూ. ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో వాట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్? ఐ కెన్ అడాప్ట్. నేను ఈ మీరు కనుక నాకు జాబ్ ఇస్తే లైక్ అలా కాకుండా, ఓకే నేను కనుక నేను కంపెనీలో జాయిన్ అవుతే, నేను కంపెనీలో జాయిన్ అవుతే ఐ కెన్ మింగిల్ విత్ ఎనీ వన్. మింగిల్ విత్ ఎనీ వన్ అందరితో పులిహార కలిపేస్తానని కాదు, ఓకే ఓకే ఐ కెన్ లైక్ కోఆర్డినేట్ విత్ మై కొలీగ్స్, ఐ కెన్ హ్యాండిల్ దెమ్, ఐ హ్యాడ్ అ ఫ్రెండ్లీ నేచర్, ఐ కుడ్ మేక్ ఫ్రెండ్స్ ఈజీలీ, ఐ కెన్ టేక్ అప్ ద ప్రాజెక్ట్స్, ఓకే ఐ హ్యాడ్ అ లీడర్షిప్ క్వాలిటీస్, వాట్ ఎవర్ మే బి ద రోల్ ఐ కెన్ డూ జస్టిస్ ఫర్ ఇట్. సో లైక్ 4-5 పాయింట్స్, అలాగని 10 పాయింట్లు మొత్తం అన్ని నేను అన్ని చేసేస్తానంటే రోబోస్ కాదు కదా, రజనీకాంత్ లాగా అన్ని బుక్ ఇలా తిప్పేసి ఇలా చదివేయడానికి, అలాగా అన్ని క్యారెక్టర్స్ వచ్చేయడానికి మనకి యాంగర్ ఉంటుంది. వీ టు హ్యావ్ ఫీలింగ్స్, వీ టు హ్యావ్ ఎథిక్స్, రైట్? ఓకే ఇంటర్పర్సనల్ స్కిల్స్. వాట్ ఏమేమి చూసుకోవాలి? మనం ఆఫీస్ ఎన్వైరన్మెంట్తో కోపప్ అవుతాం, కొలీగ్స్తో నార్మల్గా ఉంటాం, వీ కెన్ మెయింటైన్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ విత్ ఎవ్రీ వన్. సో వీ హ్యావ్ టు మెన్షన్ సమ్ పాయింట్స్ దేర్, ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఓకే దెన్ బిఫోర్ దట్ పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఆల్సో వీ హ్యావ్ టు గివ్, రైట్? వీ ఆర్ ఫ్రెషర్స్. వెన్ వీ ఆర్ మెన్షనింగ్ అబౌట్ ఫ్రెషర్స్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, ఓన్లీ వీ హ్యావ్ ఎన్ ప్రాజెక్ట్స్, వాట్ ప్రాజెక్ట్స్ వీ హ్యావ్ టేకెన్ రైట్ నౌ, అండ్ వాట్ ఆర్ ద ఇంటర్న్షిప్స్ వీ హ్యావ్ డన్ అండర్ హూస్ టెన్యూ, వీ హ్యావ్ డన్ అండర్ హూస్ అండర్ వీ హ్యావ్ డన్ ద టెన్యూషిప్ ఇంటర్న్షిప్. సో ఇన్ కేస్ ఆఫ్ I mean, already experienced person, you will mention experience, but you guys are just students, right? You may be a fresher, right? Now they'll treat you as a fresher. Like a fresher, they'll test only your projects, what seminars, what other qualifications, extracurricular activities, what you're having, then check those areas. Okay? Personal details. I'm so-and-so. My personal, like phone number, mail. Okay? Mail is an official one. You shouldn't give WhatsApp numbers, Twitters, Instagram IDs. Okay? Mail. A professional should give always a mail and a mobile number. You have mail IDs? Yes. Or only led madam daggar mood WhatsApp la Instagram lo unnayani cheptara? You should maintain a mail ID. Okay, and be careful when you are giving a mail ID. Just think of your DP, the DP what you are using. Many people don't consider the DPs. I observe so many people put their profile pics, like the personal pics and all, but try. And this is my personal experience and my personal advice. What I learned is, when you are, whenever any person give me mail ID, what I'll do, you know? First I'll check their DP. What's their mail ID DP? What DP they're using? I had two mails. One is Hindu Priya, I'll use CA Hindu Priya, both. Two mails I'll use. One is for training, one is for my professional things. So what quotes we have to use, there means something. What my quote is, if you don't fight for what you want, don't cry for what you lost. Something like, when they check that DP, wow, this person is something different. Andaru use chestunnattu meer personal DPs use chese sane melodies kind icchaste em untundi avun kada, koncham little bit normal roju tine chicken kanna koncham ok roju fry chesukoni koncham daniki spices add chesthe baaguntundi kada. So take care of your DP. Okay, when you're giving your mail ID, just change your DPs. Use something like innovative quotes. Ante manam practice cheyalani kaadu, which we can preach. Just use those type of quotes. Mari extraordinary ga artham kaanattu adu rhyme cheptunnattu, the thing is a thing anukunna type lo kaakanda, koncham vaadiki artham ayyadattu man English lo pettukovali. Okay, personal details ayipoyindi. Next, declaration. I hereby declare that what the thing what I mentioned above or everything is true, correct, to my best of my knowledge.
to my best of my knowledge. Okay? So, any person who is going to tell me all the points in resume? Anyone? Girls and boys. One for me. Oh, you got an opportunity, right? Grab the opportunity, guys. Profile photo. Educational qualifications, experience, projects, hobbies, sports, computer proficiency, personal details, and strengths. You know, interpersonal skills, personal declaration, prior. Okay. Several languages, references, declaration. Okay. In personal details, Melody will come in personal details. Okay, boys, this side backbencher. You can help your friends here. I already told you, not only in exams, you could have helped church. Chayandi. Don't laugh, guys. We should always support our friends. While chepindi wrong aina correct aina sare, we should support them. Ee age lone ee college chestan support cheyagalu friends ni. Tarvata profession kellin tarvata so much of jealous, competitiveness. Abhi mana original character ni iskelipothay. Even tho vadd anukuntna, we lose our genuine feelings, ethics and all. A lot say in prati situation untundani nenu cheppanu, but still we'll have that. You continue. Sorry for interrupting you. You can continue. No problem. Personal details. Declaration. Okay. Sit down. Nice try. See, nenu ippudu ee class strength anta 40? 40, 50, 60? Okay, 50. Let us take it as a 50. Assume it as a 50. Okay. In the 50 members, kontha mandi raise chesaru, cheppagaligaru. Migilina vallu cheppaledu. The same thing happens in interview also. Mana kaala daggariki edi raadu. Manam vellalasi vastundi okkokasari dani daggariki. You got my point? Pratidi mana daggariki raadu. We have to go for it. We have to go and grab the opportunity. Okay? See, you have the live experience right now. See, out of the 50 members in the class, only just 5 members, 2 members, 3 members, okay, 10 members. They have taken the opportunity, they had taken the step, they said, we'll say it. Of course, I asked 2-3 people, I had pointed out, okay. Rest of them, they on their own interest, they had stood up and they told me about what are the things and all. So, you have to take a step. No, maybe in the class, maybe in interview, maybe outside. You should never think, naak endukle. I don't know what to do. I don't know what to do. Youngsters, yaar, if you are not, then who? If we not we, then who? We should. Okay? Okay. First thing, resume. Resume got completed. Next. See, ma'am cheptundi kada, these are the things, some of the points I'm mentioning you, not accurately, just I'm telling, giving the tips for you. Okay, first resume aipoyindi. Next. Call it. Huh? Resume just choose the resume chodagane pilches call it richard manki. Ala chuste resume chusi pilste chala mandini pelavali. Dress. Guys, listen. నేను రెజ్యూమే ప్రిపేర్ చేయడం చెప్పాను. రెజ్యూమే ప్రిపేర్ చేసిన తర్వాత అది ఫార్వర్డ్ అవుతుంది. దట్స్ ఇట్. యూ గాట్ ఇట్? అది రెజ్యూమే మీరు వెళ్తుంది, మీరు ప్రిపేర్ చేసి వాడికి ఇస్తాడు, మీరు రెజ్యూమే చూస్తాడు. రెజ్యూమే చూడగానే ఇచ్చేస్తానా జాబ్ నేను? ఏమైనా రాస్తారు, లైవ్లోనే పర్ఫార్మెన్స్ ఇస్తాం మనం 360 డేస్ని లెక్చరర్స్ ముందు. రెజ్యూమేలో చూపించు మా పర్ఫార్మెన్స్ని. రెజ్యూమే చూసి ఇచ్చేస్తాడా జాబ్ మనకి? మన లైవ్ పర్ఫార్మెన్స్ కూడా చూపించాలి కదా. They'll call for us for interview, right? After that, see, the
procedure may be changing. అనుకుంటున్నారా? జస్ట్ ఎ మినిట్. ఓకే, ఈ జస్ట్ ఎ మినిట్ లో వాళ్ళు ఏం అడగచ్చు? దే మైట్ ఆస్క్ ద టాపిక్ వాట్ యు వాంట్ టు టెల్ ఆర్ వాట్ దే ఆస్క్, రైట్? మనకి నచ్చిన టాపిక్ చెప్పమనొచ్చు, లేదంటే వాళ్ళకి నచ్చిన టాపిక్ చెప్పమనొచ్చు. చెప్పలేం, బికాస్ బాల్ ఈస్ ఇన్ దర్ కోర్ట్. ఏమన్నా అడగచ్చు. జస్ట్ ఎ మినిట్ అసలు ఎందుకు చెప్పమంటారు? ఎందుకు ఇస్తారు జస్ట్ ఎ మినిట్ అసలు ఎందుకు? అక్కడ కమ్యూనికేట్ చేయం కదా మనం, ఏమైనా ఎవరితోనూ జస్ట్ చెప్తాం అనుకో. ఓకే, కంటిన్యూస్గా మనం ఒక టాపిక్ మీద మాట్లాడగలమో లేదో. ఓకే, నెక్స్ట్ ఆ టాపిక్లో మన వే ఆఫ్ థింకింగ్ ఏంటి? గర్ల్స్ మీరు చెప్పరా. గాయ్స్ ఐ లవ్ ఓన్లీ లిటిల్ బిట్ అబౌట్ ఇంటర్వ్యూ స్కిల్స్, యూ డోంట్ కన్ఫ్యూజ్ మీ. ఓకే ఓకే, వాట్ యూ సెడ్ ఇస్ కరెక్ట్. ఐ నాట్ సెయింగ్ ఇట్స్ రాంగ్, ఇట్స్ కరెక్ట్, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ వీ కెన్ గో ఫర్ ఇట్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్, వే ఆఫ్ థింకింగ్, ఆ టాపిక్ని అలా ఎలాబరేట్ చేస్తున్నాం. స్టిల్ వాళ్ళ వన్ మినిట్లో ఏం చెక్తారంటే, ఫస్ట్ థింగ్, వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్, దిల్ చెక్ యువర్ కాన్ఫిడెన్స్. హౌ కాన్ఫిడెంట్ ఇన్ ద టాపిక్, మీరు చెప్తున్న టాపిక్ మీద మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, అదొక్కటి ఫస్ట్ మెయిన్ చెక్ చేసేది జామ్లో కాన్ఫిడెంట్, వెదర్ యూఆర్ కాన్ఫిడెంట్ ఆర్ నాట్. మీరు అప్పట్లో అంటే నాన్నగారు చెప్పారండి అన్నారనుకోండి, దట్స్ ఇట్. కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్. మీరు రాంగ్ చెప్తున్నారా రైట్ చెప్తున్నారా అన్నది మ్యాటర్ కాదు అక్కడ. హౌ కాన్ఫిడెంట్లీ యూఆర్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ దేర్, హౌ కాన్ఫిడెంట్ ప్రెజెంటింగ్ ద టాపిక్, రైట్? ఎంత కాన్ఫిడెంట్ ఆ వన్ మినిట్లో మీరు రెజ్యూమే చెప్పమనొచ్చు. మీరు 30 మినిట్స్ ప్రిపేర్ ఉన్న రెజ్యూమేని 1 మినిట్లో జస్ట్ లైక్ దట్ చెప్పగలగాలి. 2.5 అవర్స్ మూవీ అయినా ఒక పంచ్ డైలాగ్ ఉంటుంది కదా, ఒక పంచ్ డైలాగ్ ఎక్కువ హైప్ ఉంటుంది కదా. మొత్తం మూవీ చెప్పమంటే చెప్తారా? అప్పుడు నేను వకీల్ సార్ మొత్తం మూవీ కూర్చోబెట్టి చెప్తారా నాకు? ఓకే 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 చెప్తారు, బట్ ఒక మంచి పాయింట్ చెప్పమంటే డైలాగ్ చెప్తారు కదా. ఏంటి డైలాగ్ ఏంటి? ఎనీవన్ సూపర్ ఉమెన్, బాగా ఫాలో అవుతున్నారనమాట మూవీస్ని. ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఓకే, పవన్ కళ్యాణ్ బాగా ఫాలో అవుతున్నారు. ఓకే, ఆ మీ యొక్క 1 మినిట్ జామ్లో వాడు మీ వొకాబులరీ కూడా చెక్ చేస్తాడు, గ్రామటికల్ మిస్టేక్స్ అంటే మీరు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలుగుతున్నారా లేదా, లేకపోతే ద బుక్ దట్ అండర్ ద ట్రీ దట్ హ్యావ్ రిటెన్ ద ఫ్రూట్ అండ్ దట్ ఫ్రూట్ వెంట్ అవుట్, అలా కాకుండా అట్లీస్ట్ మినిమం అలాగని ఫ్రేమ్ చేయమన్నారు కదండి, బెటర్ ఇంగ్లీష్ యూజ్ చేయమని వాడు అన్నాడు. అట్లీస్ట్ బేసిక్ మీరు ఎలా ఆన్ ద స్పాట్ మీకు ఒక టాపిక్ ఇస్తే మీరు దాన్ని ఎలా చెప్పగలుగుతున్నారు, ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ప్రెజెంట్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు సపోజ్ సడన్గా ఒక అమ్మాయి వచ్చింది, ఓకే షీఈస్ మై క్లయింట్, నేను ఒక ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ని కదా, సడన్గా నేను వచ్చింది రాగానే మేడం మీరు ట్యాక్స్ కట్టాలనుకుంటున్నాను నేను, సో ఎంత అంటే యాక్చువల్గా ఇంకా బడ్జెట్ చూడలేదు, ఫైనాన్స్ బిల్ చూడలేదు, చూడకపోతే నాకు రేట్స్ తెలియదు, ఎంత ట్యాక్స్ రేట్ ఉందో నేను అప్లై అవుతుందో నాకు తెలీదు, తెలియదు అని చెప్తాను నేను క్లయింట్కి, చెప్పగలనా? ఇఫ్ ఐ సే దట్ ఐ లూజ్ మై క్లయింట్, ఐ లూజ్ ద పే. సరే, సో ఓకే మ్యామ్ మీరు లాస్ట్ టైం ఇంత కట్టారు కదా, సో ఐ హ్యావ్ టు కన్విన్స్ హర్, నాకు తెలియకపోయినా నేను నాకు తెలిసినట్టు కన్విన్స్ చేస్తాను.
సో బై ద టైమ్ నెక్స్ట్ విత్ ఇన్ మినిట్ లో నేను ఒక అట్లీస్ట్ నెక్స్ట్ మీటింగ్ లో కల్లా ఓకే వాట్ ఇస్ వాట్ అన్నది నేను సార్ట్ అవుట్ చేసేస్తాను బట్ ఫస్ట్ ఐ హావ్ టు రిటైన్ హర్ విత్ మై టాలెంట్ ఐ హావ్ టు రిటైన్ ద క్లయింట్ ఓకే సో ఆ వన్ మినిట్ లో మీకు అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ జరుగుతుంది నేను బిఫోర్ గా కలగాలి కదా ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రాయలేదు కదా ఈ అమ్మాయి వస్తుంది రేట్ అడుగుతుంది నాకు టాపిక్ తెలుసు అని ఐ డోంట్ నో రైట్ ఆన్ ద స్పాట్ తను వచ్చి నన్ను అడిగింది అడిగితే ఓకే అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ హౌ యూ ఆర్ హ్యాండ్లింగ్ ద సిచ్యువేషన్ ఒక అన్సర్టెన్ సిచ్యువేషన్ ని మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు ఓకే ఒక అన్సర్టెనిటీని మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు అనేది వాడు చెక్ చేస్తాడు జామ్ లో What are the things they have to they'll check in jam? Confidence. First thing, confidence. Still? How we are going to handle the situations? ఒక అన్సర్టెన్ ఒక దరిద్రమైన సిచ్యువేషన్ ని కూడా మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు యా విత్ స్మైల్ విత్ స్మైల్ స్మైల్ ఇమ్మన్నారు కాదని కొలగడ అట్లా మొత్తం 32 పళ్ళు బయట తెరిచి ఇచ్చకూడదు జస్ట్ నార్మల్ స్మైల్ ఓకే సో ఫస్ట్ థింగ్ ఇస్ రెజ్యూమే సెకండ్ థింగ్ ఇస్ జామ్ ఆఫ్టర్ దట్ జీలు పచ్చళ్ళు కాదమ్మా గ్రూప్ డిస్కషన్ ఓకే గ్రూప్ డిస్కషన్ ఓకే కెన్ యూ హ్యావ్ అన్ యాక్టివిటీ at least okay 2 3 members 3 from boys 2 from girls just small round if you are okay with it let us have a small gd entha mandi chusaru aadavar maata kadaravar movie yeah entha mandi chusaru aadavar maata kadaravar movie andaru chusaru kada kaani reality lo yaa yaa ante saripodu త్రిషాల్ రారు వెంకటేశ్వర్ రారు వీ హ్యావ్ టు పర్ఫామ్ రైట్ యాయా కాదు సంథింగ్ దాన్ యాయా ఓకే 3 ఫ్రమ్ బాయ్స్ 2 ఫ్రమ్ గర్ల్స్ బాయ్స్ గర్ల్స్ లేచారు ఏం పవన్ కళ్యాణ్ పరువు తీసేస్తున్నారా లేరా ఓకే 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 లెట్ మీ ఓన్లీ సెలెక్ట్ You guys are not, don't want to take the opportunity. Then what can I do? 3 volunteers. You volunteer for me? Anyone? Any 3? Can you volunteer? See, మీరు ఏ పని చేసినా అయ్యో ఈ పని చేయలేకపోయానని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. Should never feel regret. ఆ రోజు నేను ఈ పని చేయలేకపోయానే ఈ క్లాస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను కూర్చుని ఉంటే బాగున్నాను అనుకోకూడదు. Okay. Can you have 3 chairs? 5 chairs? మీరు ఫీల్ అయినా ఛాన్స్ రాదు అనసంగా నేను పార్టిసిపేట్ చేస్తుంటే బాగుండు నేను హైలైట్ అయితే బాగుండు అని యుల్ ఎవర్ గెట్ ఎ ఛాన్స్ ఓకే ఆడియన్స్ కి ఛాన్స్ ఇస్తున్నాను నేను ఇప్పుడు 5 మెంబర్స్ ఇప్పుడు జీడీలో పార్టిసిపేట్ చేస్తారు ఒక టాపిక్ ఇవ్వండి వాళ్ళకి ఎనీ టాపిక్ కోవిడ్ ఓకే లెట్ us encourage our GD participants ఓకే మీ ఫ్రెండ్స్ మీకు కోవిడ్ టాపిక్ ఇవ్వాలనుకుంటున్నారు ఇంకొక అబ్బాయి నాకే సరిపోతుంది కదా అంటే గర్ల్స్ స్ట్రెంత్ కొంచెం తక్కువ ఉంది కదా అని గర్ల్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ ఎనీ వన్ క్యాన్ కమ్ ఓకే 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 ఫైన్ ఫైన్ యూ నో బ్యాక్ ఆఫ్ యూ Let us concentrate on GD. Okay? Group discussion. One more share.
One more chair. Okay. I'll give you 5 minutes. Can we give them 5 minutes time or 1 minute? 3 minutes. Okay. 5 minutes. Okay. You want 5 minutes or 3 minutes? Huh? Any language. 5 minutes. Anyone can use watch, your watches. Start. After 5 minutes, let me know. The time starts now. Your task is much difficult than them. You have to point out that. No, sir. GD is going. No, then we are giving time for them. After that, they will discuss. At that time, we can do better. You guys have to tell what they are saying is correct or not. What are the mistakes they are doing when they're going with GD? Okay? You have to observe everything, what every person is telling. Whether what they're saying is correct or wrong, whether they're interrupting some other person. Okay? You have to observe. Later. Just they're discussing. After 5 minutes, they'll start discussing. I have given time for them to discuss the topic. Okay? After 5 minutes, You are ready? Smart. తీసేసుకో మ్యారేజ్ అందరికీ యూస్ చేయండి తీసేసుకో అవునా
ఇష్టం అంటే డాడీని కంపెనీ జాబ్ వచ్చినా తీసుకోరు కదా అనుకోండి నీ ఇష్టం కావాలంటే తీసుకో అంటే 10 డేస్ నేను వాడను కదా నాకు టూత్ పెయిన్ ఉంది హాస్పిటల్కి వెళ్ళాలి గౌరవిష్ అంటే నాకు టూత్ పెయిన్ ఉంది వాడు స్టిచ్చెస్ పడతాయి అన్నాడు 10 డేస్ రెస్ట్ ఉంటుంది చూసుకో నాకైతే అవసరం లేదు Listen to the discussion, okay? Okay. Your topic is COVID. Then we discuss as the COVID ante about precautionary measures or what? Ella start ending. Okay. Precautions. Loss is saving. Okay. Your GD time is 5 minutes. Okay. Every time, when GD chapman and pradhan chapter is to carry on safe in group discussion. Okay. Everything should be within the time. 5 minutes or 10 minutes? 5 minutes. 5 minutes. We want to discuss about COVID for 5 minutes. About precautions or what? First starting the AC, another start time the another precautions. Okay, okay, okay. Don't tell me the thing. You carry on. After your 5 minutes, I'll just discuss what are the things. Who is going to start? Start. Time starts now. Hi, this is Jyoti. ఈ COVID-19 అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఆల్టెస్ట్ చైనా నుంచి వచ్చింది మనం సరైన ప్రికాషన్స్ సరైన టైం తీసుకోకపోవడం వల్ల ఇది మొత్తం వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయింది అంటే తెలుసుకున్నాక మనకి చాలా రూల్స్ అవి పెట్టారు కానీ ఇప్పటికి కూడా ఎవరు ఆ రూల్స్ సరిగ్గా పాటించట్లేదు కూడా గవర్నమెంట్ అవేర్నెస్ కల్పించడంలో లేట్ అవ్వడం వల్ల కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అయింది అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు అంటే గవర్నమెంట్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం కాదు ఇక ఫస్ట్ మనకు ఉండాలి అవేర్నెస్ అనేది ఇప్పుడు కోవిడ్ అంటే కోవిడ్ని అంటే అదేంటి జస్ట్ ఒక వైరస్ అనుకోవడం వల్ల మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏదో జస్ట్ ఏదో మాస్క్ పెట్టుకోమంటున్నారు ఇన్ ఈజీగా ఉంది అలా అనుకోవడం వల్ల ఎంతవరకు వచ్చింది లేకపోతే ఎప్పుడో కంట్రోల్ అయ్యింది మా అమెరికా మనకన్నా ఎక్కువ డెత్స్ జరిగినా కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇండియానే టాప్లో ఉందంటే మన కంట్రోల్ లేకపోవడం నెక్స్ట్ అవేర్నెస్ కానీ నెగ్లిజెన్సీ కొంచెం ఇంకా పెరుగుతూనే అని నా ఒపీనియన్ అవును అది కరెక్ట్ ఎందుకు మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ ప్రికాషన్స్ తీసుకుంటుంది వ్యాక్సిన్ సప్లై చేస్తుంది కానీ ఏంటి అవి కూడా రెస్ట్రిక్ట్ అవుతున్నాయి జస్ట్ అబౌ 45 ఇయర్స్ వాళ్ళకి పెద్దవాళ్ళకి ఏదైనా హెల్త్ కండిషన్స్ బాగానే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాయి అలా కాకుండా ఇప్పుడు నార్మల్గా మనకు కూడా అబో 18 బిలో 18 అలాంటి వాళ్ళకి కూడా వ్యాక్సినేషన్స్ అందరికి వస్తే మంచిదని భావిస్తున్నాయి అదంతగా ఏం పనిచేయలేదు దాంట్లో కూడా చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి జస్ట్ అది ఇప్పుడు మనకి ఒక చిన్న సపోర్ట్ కోసం దట్స్ ఇట్ అంటే ఇప్పుడు దాన్ని చేసుకున్నట్టు మాత్రం కళ్ళు వచ్చేకుండా ఉండదు రాకుండా ఉండదు జస్ట్ దాని గురించి చిన్నగా ఫైట్ చేస్తుంది మన బాడీలో ఇమ్యూన్ పవర్ పెంచడానికి అసలు కరోనా కాలంలో కంటే ఇప్పుడు ఎక్కువ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి అప్పుడులో మొత్తం 1 లాక్ కంటే బిలోలో ఉండే 97,000 94,000 ఉండేవి ఇప్పుడు 1,70,000 1,80,000 కేసులు వస్తున్నా ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు ముందుగా మన భారత వ్యవస్థ అంటే మన ఫైనాన్స్ మొత్తం ఫైనాన్స్గా బాగా లాస్ అవ్వడం వల్ల ఇప్పుడు ఎంత కేసులు పెరుగుతున్నా సరే అసలు లాక్డౌన్ అని ఎటువంటి లాక్డౌన్ పెట్టడానికి కూడా గవర్నమెంట్ ముందుకు రావట్లేదు దిస్ ఇస్ రావణి అంటే ఇప్పుడు మనకి వైరస్ అని స్ప్రెడ్ అవుతుంది ఓన్లీ వ్యాక్సిన్ వల్ల అది మనం కంట్రోల్ చేయలేము మనం ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా తీసుకోవడం పర్సనల్ హైజీన్గా ఉండడం మన చుట్టుపక్కల మన సరౌండింగ్స్ కూడా క్లీన్గా ఉంటేనే మనకి ఏ వైరస్ అయినా కరోనా అనే కాదు ఏ వైరస్ కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు చాలా డిసీజెస్ అని ఉన్నాయి కానీ కరోనానే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది సో మనం ఎక్కువగా ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని ఎవరికి స్ప్రెడ్ అవ్వకుండా మన ఫ్యామిలీలో కానీ మన ఫ్రెండ్స్కి కానీ ఎవరికి స్ప్రెడ్ చేయకుండా మనకు కూడా రాకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి దిస్ ఇస్ మన్ శంకర్
కరోనా మన సేఫ్టీ కాదు మన ఫ్రెండ్స్ సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి. అంతేకాదు సరౌండింగ్స్ అన్నీ క్లీన్గా చూసుకోవాలి మనం. అంటే మనం చూసుకుంటే మన గురించి చూసుకోకూడదు, అవతల వ్యక్తి గురించి ఎందుకు చూసుకోవాలంటే తన వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. అంటే మనకంటే నేను చెప్పినట్టు లాక్డౌన్ పెట్టట్లేదు గవర్నమెంట్లు, ఈ ముందుకు రావట్లేదు, ఇలా అంటే పని అవుతుంది. మనకు ముందు అవేర్నెస్ ఉండాలి. వాస్తవాన్ని లాక్డౌన్ పెట్టి ఇంకా ఎంత ఎన్ని రోజులు అని ఇంట్లో కూర్చుంటాం, అన్ని ప్రస్తుతానికి ఆగిపోతూ ఉంటాయి. నేను అన్నది కూడా అదే, లాక్డౌన్ పెట్టడం వల్ల ఎటువంటి యూజ్ లేదు, కాకపోతే మన సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, మనకు మనమే సపోర్టివ్గా ఉండాలి. ఇదివరకు లాక్డౌన్ పెట్టిన సమయంలో కూడా 94,000 అప్పుడు అంతే ఉండేవి. ఫస్ట్ కరోనా ఇంప్రూవ్ అవుతుంది అన్నప్పుడు 94 మహా అయితే 1 lakh కూడా దాటలే. ఇప్పుడు మటుకు 1,70,000 1,80,000 కేసెస్ వస్తున్నాయి డైలీ, అండ్ 1,000 ప్లస్ డెత్స్ ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు ఆ చెప్పే పాయింట్ ఎలాగుందంటే గవర్నమెంట్ ఇలాగ చేస్తున్నట్టు ఉన్నది, కానీ మనకు మనం తప్ప మనం తెలుసుకోవట్లేదు, మనం సరిగ్గా నీట్గా ఉండట్లేదు. ఏంటి సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ పాటించకుండా శానిటైజేషన్ ఇవన్నీ మనం ఫస్ట్ కరెక్ట్గా ఉంటేనే అవతలకి చెప్పడానికి ఉంటుంది. అది నా ఒపీనియన్. ఓకే ఫ్రెండ్స్, యా మనం చెప్పాం ఈ కరోనా, లెట్ అస్ కంక్లూడ్ దట్ యా ఇప్పుడు ఈ కరోనా అయితే ఇప్పుడు మనం చాలా లాసెస్లో ఉన్నాము. సో లాసెస్ ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా ఫుల్ఫిల్ అవ్వకుండానే మళ్ళీ మనం సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల మళ్ళీ మనము audience, you have wait just 1 minute. Okay, ippudu meeru em observe chesaru, vaaru maatladina maatallo emaina mistakes unnaya, vaallu discuss chesina topics, everything you have to, everyone take have their chance and just let me know what you observe. There is some important points, ma'am, but they didn't raise that government should stop the election campaigns and meetings all over the world. They, because of the elections, they starting election campaigns, elections there. Then the people who are poor, then they will attend the meetings for some money. They make gatherings like when the state like West Bengal, there more population and less work. Those people will attract to that money and they participate in the election campaigns. Because of these situations, people will fall in for COVID-19. Okay, just what you want to convey exactly? The elections meetings for like, we make you spread out in the news. Okay, vali point in mention cheyaledu. Okay. And people ante money kosam gatherings cater now there. Okay. Okay. Roju manu 1,80,000 chestante normal issue kaadu. ఓకే ఫైన్, స్టిల్ అట్లీస్ట్ మినిమమ్ 5 to 7 మెంబర్స్ ఫ్రమ్ ఆడియన్స్. నెక్స్ట్ గర్ల్స్, స్టిల్ వాట్ యు అబ్జర్వ్ ఫ్రమ్ ద డిస్కషన్? యూ డింట్ అబ్జర్వ్ దెమ్, యు ఆర్ బిజీ విత్ యువర్ మొబైల్స్ ఆర్ బుక్స్ ఆర్ సమ్ అదర్ వర్క్ ఎల్స్ సమ్ అదర్ వర్క్స్ ఎక్స్ట్రా కరిక్యులర్స్ దెన్ just tell me what you observed. You didn't observe anything. Okay, they agreed with each other sometime, they didn't agree for some things with each other for some things. Okay, still you want me to continue my class? We don't want to discuss anything. Finish.
I'm not saying that way. I mean, you want me to tell the concepts. You don't want to think over. Still, inka em observe chesaru meeru vaalla discussion lo em em mistakes kanipichni correct ena vaalla presentation bagunda about vaccination above 45 years age vaalliki immunity power tappu untadu kabatti vaccination anedi vaallu provide chestunnaru madam first below the 45 years ante vaallu ekku foods kuda teesukogalaru anduku vaallini koncham adi petti first vaallu chestunnaru trend line vaallu kuda first supply chestunnaru. Okay, fine. Inga? Exactly. Mali Shepama? So these are the points I'm waiting. These points I'm waiting for. What you said is correct, but what I want you guys to observe is, well, interaction ela undi. Okkal points meda okkal agree avutunnara leda. తను చెప్పినట్టు వాళ్ళు డిసగ్రీ అవుతున్నారా వాళ్ళు కరెక్ట్గా ఇనిషియేషన్ తీసుకుంటున్నారా స్టిల్ యూ కెన్ రేజ్ యువర్ వాయిస్ యూ కెన్ స్టాండ్ అప్ అగ్రెసివ్ వన్ ఈస్ డామినేటింగ్ ది అదర్ గుడ్ నో వాట్ ది అబ్జర్వ్ దే టెల్లింగ్ జస్ట్ దట్స్ ఇట్ యూ హ్యావ్ టు లెర్న్ రైట్ స్టిల్ ఇంకేం అబ్జర్వ్ చేయలేదా మరేం అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు 5 మినిట్స్ ఏం చేస్తున్నారు మాట్లాడుతుంటే నర్వస్గా ఫీల్ అయ్యారు ఓకే మళ్ళీ చెప్పండి ఐ కాంటాక్ట్ ఇంకా what time usage okay what effectiveness takku undi group discussion lo okay conference level just first of all ask me did you understand and what particular thing they're discussing about COVID fine but what they conveyed for you em cheppalanukunnaru vallu em cheppalanukunnaru meeku ardhamainda vallu cheppalanukunna meeku reach ayinda vallu em cheppalanukunnaru em discuss chesaru meeku ardhamainda okay safety measures ani meeku ardhamaindi vallu cheppinda anbatte causes of covid antane tenaku ardhamaindi inka evarku ninku emana ardhamainiya ఓకే ప్రెసెంట్ కంట్రీలో సిచ్యువేషన్ ఏంటి కోవిడ్ ఎలా వచ్చింది ప్రికాషనరీ మెషర్స్ ఇంకా ఏమైనా అర్థమైనాయా స్టిల్ ఓకే మీరు చేసిన డిస్కషన్కి మీ ఫ్రెండ్స్కి ఏమర్థమైంది మీ ప్రికాషనరీ మెషర్స్ చెప్పారని నెక్స్ట్ కాజెస్ సిచ్యువేషన్ వాళ్ళు వ్యాక్సినేషన్ గురించి కూడా చెప్పారంట మీరు వెళ్ళలేదు ఓకే సో వాళ్ళు చెప్పాలనుకుంది మీరు ఏదో చెప్పాలనుకున్న వాళ్ళు కన్వే అయ్యిందా కన్వే చేయగలిగారా మీరు ఆడియన్స్కి నాట్ 100% కన్వే చేయలేకపోయారు అవునా ఇచ్చిన టాపిక్కి జస్టిఫికేషన్ చేయగలిగారా ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం డిస్కస్ చేస్తున్నారో ఒక్క పాయింట్ మీకు అర్థమైందా 4-5 టాపిక్స్ డిస్కస్ చేశారు ఓకే కోవిడ్లోనే ప్రికాషనరీ మెషర్స్ అని గవర్నమెంట్ యాక్షన్స్ ఏంటని ఎలా వచ్చిందని టాపిక్స్ డిస్కస్ చేశారు కానీ మీకు ఎగ్జాక్ట్గా కానీ క్లియర్ కట్గా అర్థం కాలేదు అవునా సో వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఫర్ జీడీ జీడీలో మనం దేన్ని బాగా చూడాలి ఏం అబ్జర్వ్ చేయాలి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఫస్ట్ థింగ్ టైం మేనేజ్మెంట్ మీకు జీడీ టైం ఎంతసేపు ఇచ్చారు ఓకే 5 మినిట్స్లో ఏ టాపిక్ని ఎంతసేపు డిస్కస్ చేయాలి ఎవ్రీ సెకండ్ వీ హ్యావ్ టు కౌంట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేటివ్ వాట్ క్యాలిక్యులేటివ్ ఆ 5 మినిట్స్లో మీరు ఏం డిస్కస్ చేయాలనుకుంటున్నారు
వాళ్ళు ఇచ్చిన టాపిక్ ఏంటి అండ్ నెక్స్ట్ థింగ్ ఆఫ్టర్ టైం ఒక జీడీ అంటే మీకు గ్రూప్ డిస్కషన్లో ఏం చెక్ చేస్తాడు హౌ యూఆర్ కోఆర్డినేటింగ్ విత్ ఈచ్ అదర్ ఎస్ ఆర్ నో హౌ యూఆర్ అగ్రీయింగ్ ఆన్ అదర్స్ వర్డ్స్ అంతే తప్ప జుట్టు జుట్టు కట్టుకుని కొట్టేసుకోకూడదు కదా ఇక్కడ కదా కూర్చుని నా మాట నెగ్గాలి నా మాట నెగ్గాలి ఏంటో అని కొట్టేసుకోం కదా ఇట్ షుడ్ బి ఆన్ పొలైట్ పొలైట్ వే రైట్ సి కాబట్టి ఎవరు ఇనిషియేషన్ తీసుకుంటున్నారు సో ఇనిషియేషన్ ఒకరు తీసుకుంటే లేదు నేను ఫస్ట్ చెప్తాను నేను ఫస్ట్ చెప్తాను నేను ఫస్ట్ చెప్తాను అని ఒకరు మైక్ లాగేసుకుంటారా ఎవరు ఒకరు ఇనిషియేట్ చేయాలి సో వెన్ వన్ ఈజ్ ఇనిషియేటింగ్ అదర్ మెంబర్స్ హ్యావ్ టు లిసన్ టు దెమ్ రైట్ ఎందుకంటే ఒకరు చెప్పింది ఇంకొకరు చెప్పకూడదు కదా అసలు వెన్ వన్ ఈజ్ ఇనిషియేటింగ్ అదర్స్ హ్యావ్ టు బి కామ్ అండ్ దే హ్యావ్ టు టేక్ ద ఛాన్స్ ఆఫ్టర్ దట్ ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ టాపిక్ నుంచి అవుట్ ఆఫ్ ది వే వెళ్ళచ్చు అండ్ యూ షుడ్ బి మీరు ఏం చేయాలి మీరు వెంటనే లేదు లేదు ఐ థింక్ వీఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ ది టాపిక్ అండ్ మీరు ఒక వర్డ్ చెప్తే ఆ గ్రూప్ డిస్కషన్ అప్పుడు ఖచ్చితంగా ఇంటర్వ్యూ నుంచి ఉంటాడు డెఫినెట్లీ అబ్జర్వింగ్ యూ వెన్ హీ గివ్స్ టాపిక్ ఫర్ యూ హీల్ బి అబ్జర్వింగ్ యూ వాట్ యు ఆర్ డిస్కసింగ్ సో అప్పుడు ఒక యాడ్ ఆన్ అవుతుంది మీకు ఓకే ఈ పర్సన్ ఓకే టాపిక్ కరెక్ట్గా ఫాలో అవుతున్నాడు ఓకే నెక్స్ట్ ఆఫ్టర్ దట్ తను స్టార్ట్ చేసింది ఐ థింక్ మీరు ముందు డిస్కస్ చేసుకున్నారు ఆన్ ద స్పాట్ కదా ఫస్ట్ నువ్వు చెప్పు ఫస్ట్ సెకండ్ నువ్వు చెప్పు థర్డ్ నువ్వు చెప్పు ఫోర్త్ నువ్వు చెప్పు అని అనుకున్నారా ఆన్ ద స్పాట్ తీసుకున్నారు బట్ యూ అబ్జర్వ్ నాకు ఇవ్వు లైక్ మీరు ఇలా చూపించి తీసుకున్నారు కదా నాకు ఇవ్వు నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని చెప్పేసి అంటే కొట్టుకున్నారని కాదు బట్ స్టిల్ హ్యాండ్ రైజ్ చేసి నేను కావాలని కాకపోతే అలా అంటే బికాస్ ఆఫ్ ది మైక్ దే హ్యావ్ షోర్ దేర్ హ్యాండ్స్ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ బట్ స్టిల్ ఒక టాపిక్ వాళ్ళు చెప్తున్నప్పుడు అవతల వాళ్ళు దాన్ని లైక్ కలిపేటట్టు ఉండాలి లైక్ షుడ్ బి గ్యాప్ బ్రిడ్జ్ చేసినట్టు ఉండాలి అంత తప్ప మనం విడగొట్టేసినట్టు ఉండకూడదు ఓకే ఒక పాయింట్ కంటిన్యూషన్ ఉండాలి సగం మొక్క ఇక్కడ సగం మొక్క అక్కడ అతికించుకున్నట్టు ఉండకూడదు కంటిన్యూషన్ ఉండాలి ఆ పాయింట్కి రైట్ నెక్స్ట్ థింగ్ ఒకళ్ళు నర్వస్గా ఫీల్ అయ్యారు కొంతమంది చెప్పినట్టు నర్వస్గా ఫీల్ అయ్యారు కొంచెం టాపిక్ని డీవియేట్ చేశారు నర్వస్ ఫీల్ అయ్యారు అండ్ టైం మేనేజ్మెంట్ ఎండింగ్లో టైంకి కన్క్లూడ్ చేసేద్దామని నా వైపు చూడకూడదు యూ లుక్ అట్ యువర్ ఇంటర్వ్యూ టైం ఇస్ అప్ ఎగ్జామ్ హాలా టైం అయిపోయిందా ఇంకా 10 నిమిషాలు ఉందని అడుగుతారా ఎగ్జామినర్ని ఎగ్జామ్లో అడుగుతారు ఇంటర్వ్యూని అడుగుతారా ఇంకా 1 మినిట్ ఉందా 10 సెకండ్స్ ఉందా అని ఐ థింక్ ఇప్పుడు ఎవరైతే ఇనిషియేషన్ తీసుకున్నారో వాళ్ళు నెక్స్ట్ కొంతమంది ఇనిషియేషన్ తీసుకోపోవచ్చు వెన్ యూ లాస్ ద ఛాన్స్ టు టేక్ ది ఇనిషియేషన్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ యువర్ ఛాన్స్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ లాస్ట్ ఆల్సో వాళ్ళందరూ చెప్పిన పాయింట్స్ కాకుండా మీరు లాస్ట్ చెప్పినప్పుడు అంతకు మించిన పాయింట్ డిఫరెంట్ పాయింట్ చెప్పారనుకోండి దెన్ ఆల్సో యూ హ్యావ్ ద ఛాన్స్ టు బీ ఇన్ ద గేమ్ ఫర్ ఇంటర్వ్యూ అదే టాపిక్ మీరు కూడా మళ్ళీ చెప్పారనుకోండి అదే పాయింట్ మీరు రిపీట్ చేశారనుకోండి దెన్ వాట్స్ ద యూస్ సో యూ షుడ్ నెవర్ రిపీట్ ద పాయింట్స్ వాట్ ద పర్సన్ హ్యావ్ టోల్డ్ యూ కెన్ కంటిన్యూ హిస్ పాయింట్ యూ గాట్ ఇట్ యూ కెన్ కంటిన్యూ ద పాయింట్ బట్ యూ షుడ్ నెవర్ రిపీట్ దట్ పాయింట్ ఓకే యాజ్ మై ఫ్రెండ్ సెడ్ ఓకే అగ్రీ విత్ ఇట్ సో ఇట్ వుడ్ బి ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు మూవ్ ఫర్దర్ హ్యావ్ టు టేక్ ఫర్దర్ దట్ పాయింట్ నెక్స్ట్ సో ఎండింగ్ వచ్చేటప్పటికి ఐ థింక్ లెట్ అస్ వైండ్ అప్ దిస్ అని చెప్పేసి మీరు ఇనిషియేషన్ తీసుకున్నా అప్పుడు కూడా మీకు ఒక పాయింట్ యాడ్ ఆన్ కింద ఉంటుంది సో ఈచ్ స్మాల్ 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 థింగ్స్ విల్ యాడ్ పాయింట్స్ ఫర్ అస్ రైట్ సో జీడీలో ఏంటి ఇంపార్టెంట్ థింగ్స్ టైం మేనేజ్మెంట్ కోఆర్డినేషన్ ఓకే ఇన్ కేస్ ఒకళ్ళు చెప్తున్న పాయింట్ తప్పు అనుకోండి ఏ అబహే నువ్వు చెప్తున్న తప్పు అని అనకూడదు షుడ్ ఇన్ హర్ట్ షుడ్ బిన్ పొలైట్ వే ఓకే మార్కెట్లో కొట్టుకున్నట్టు కొట్టుకోకూడదు ఇట్స్ అ కార్పొరేట్ వరల్డ్ ఓకే ఒక టాపిక్ ఒక తప్పులు చెప్తున్నారు అనుకోండి ఐ థింక్ దిస్ ఇస్ ఐ వీ హ్యావ్ టు థింక్ ఇన్ దిస్ వే ఐ థింక్ వీ హ్యావ్ టు డూ ఇన్ దిస్ వే ప్లెజెంట్గా ఉండాలి ప్లీజింగ్గా ఉండకూడదు మనం తిడుతున్నట్టు అనిపించకూడదు ఓకే టైం మేనేజ్మెంట్ కోఆర్డినేషన్ హ్యావ్ టు పొలైట్ ఇంట్రాక్షన్ వీ హ్యావ్ టు వీ షుడ్ నెవర్ రిపీట్ ద పాయింట్స్ యూ క్యాన్ కంటిన్యూ ద పాయింట్ వాట్ అదర్ పర్సన్ హ్యావ్ టోల్డ్ బట్ వీ షుడ్ నెవర్ రిపీట్ ఇట్ స్టిల్ ఇనిషియేషన్ తీసుకోవడం నేర్చుకోవాలి ఇనిషియేషన్ తీసుకోమన్నాను కదా నేనని కొట్టేసుకోకూడదు ఇనిషియేషన్ తీసుకోగలగాలి
ఇంకొకరు ఓకే మీకు ఇనిషియేషన్ రాలేదనుకోండి వాళ్ళు చెప్తున్న పాయింట్స్లో ఇమీడియట్గా మీరు టేక్అవుట్ చేయడానికి చూడాలి షుడ్ వెయిట్ ఫర్ అ ఛాన్స్ టు టేక్అవుట్ దట్ పాయింట్ లేదు మీరు తీసుకోలేకపోయారు అట్లీస్ట్ వాళ్ళందరూ చెప్పిన తర్వాత మీరు చెప్పే పాయింట్ రిపీట్ అవ్వకూడదు ఎండింగ్ వచ్చినప్పుడు ఓకే ఐ థింక్ లెట్స్ వైండ్ అప్ స్టార్టింగ్లో కన్నా ఎండింగ్లో టైం మీరు ఎగ్జాక్ట్గా టైంకి ఫినిష్ చేశారా లేదా అన్నది ఇంపార్టెంట్ లెట్స్ వైండ్ అప్ ఇట్స్ టైం కరెక్ట్గా టైంకి ఎండ్ చేశారు లేదన్నది చాలా ఇంపార్టెంట్ ఓకే సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు టేక్ కేర్ వెన్ యూ వెంట్ ఫర్ జీడీ సి ఎక్కువ మంది వచ్చారనుకోండి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్లో తీసేస్తారు తర్వాత జీడీకి వెళ్తారు కదా జీడీలో కొంచెం మంది మిగిలిన తీసేస్తారు ఫేస్ టు ఫేస్ అన్నది జీడీ ఇవన్నీ జామ్ ఇవన్నీ మీరు ఫిల్ యునో ఇఫ్ యూ క్రాస్ ఆల్ దీస్ స్టెప్స్ ఓన్లీ యూ కెన్ గో ఫర్ అన్ ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ ఇంటర్వ్యూని కూర్చుంటారు హెచ్ఆర్తో సో ఈరోజు మీరు జీడీ నేర్చుకున్నారా అట్లీస్ట్ సమ్ పాయింట్స్ బేసిక్స్ ఆఫ్ జీడీ సో ఆల్వేస్ ట్రై టు టేక్ ద ఇనిషియేషన్ ఇఫ్ యూ మిస్ ద ఇనిషియేషన్ దెన్ టేక్ ద ట్రై టు కోఆర్డినేట్ విత్ ఈచ్ అదర్ ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ సమ్ పర్సన్ డోంట్ డూ ఇట్ ఇన్ ఎ హార్ష్ వే డూ ఇట్ ఇన్ ఎ పొలైట్ వే ఓకే ఇఫ్ సమ్ పర్సన్ ఈస్ మూవింగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఐ థింక్ వీ హ్యావ్ టు కమ్ వీ ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ ది టాపిక్ ద వే వీ ఆర్ హ్యాండ్లింగ్ అవర్ కొలీగ్స్ ద వే యూఆర్ కోఆర్డినేటింగ్ విత్ పీపుల్ ఎవ్రీథింగ్ కౌంట్స్ ఇన్ ఇంటర్వ్యూ సి బికాస్ ఇదే జీడీ ఇప్పుడు ఇదే ఉంది ఈ సిక్స్ మెంబర్స్ టీమే రేపు పొద్దున ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేయొచ్చు ఒక టీమ్ లీడ్ ఉంటారు టీమ్ లీడ్ చేస్తున్నప్పుడు ద కాన్ ఫైట్స్ ఇట్ ఇలా రౌండ్ టేబుల్ వేసుకుని కూర్చొని కొట్టేసుకోకూడదు కదా యూ షుడ్ టేక్ ఇట్ ఇన్ ఎ పొలైట్ వే సో హౌ యూఆర్ గోయింగ్ టు కన్విన్స్ ఈచ్ అదర్ హౌ యూఆర్ గోయింగ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ ఫీలింగ్స్ ఎవ్రీథింగ్ కౌంట్స్ ఓకే డన్ జస్ట్ టెల్ మీ కోట్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు తను అడిగింది ఇద్దరు ఒకేసారి నేను చెప్పాలి నేను చెప్పాలనుకుంటే సరే ఇద్దరు ఎవరొకరు చెప్దామని ఆగిపోయారు అనుకోండి ఒకళ్ళు ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇంకో పర్సన్ ఆపర్చునిటీని తీసేసుకోవాలి ఆగినందుకు తనకి పాయింట్ ఉంటుంది ఆ ఆపర్చునిటీ అన్నీ గ్రాప్ చేసినందుకు తనకి పాయింట్ ఉంటుంది యూ గాట్ ఇట్ సో ఓకే పర్సన్ ఓకే మనం ఒక పర్సన్కి ఛాన్స్ ఇస్తున్నందుకు మనకి పాయింట్ యాడ్ అవుతుంది అలాగే ఓకే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో డెసిషన్ తీసుకుని తను మూవ్ ఆన్ అయిపోయినందుకు తనకి పాయింట్ ఉంటుంది అలాగే ఇద్దరు క్లాష్ పోయి ఇద్దరు చెప్పేస్తున్నారు అనుకుని ఇద్దరికి ఉండవు వాట్ దట్స్ వాట్ అదే చెప్పాను కదా ఇండివిజువల్ నెక్స్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో జస్ట్ ఇస్ ఫర్ జీడీ యాక్టివిటీ ఆఫ్టర్ నో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ జస్ట్ టెల్ యూ అబౌట్ దస్ థింగ్స్ ఓకే సో యు గాట్ ద పాయింట్స్ ఇన్ జీడీ రైట్ ఫస్ట్ ఈజ్ రెజ్యూమే సెకండ్ ఈజ్ జామ్ థర్డ్ ఈజ్ జీడీ మేడం మీరు ఫస్ట్ రెజ్యూమే చెప్పారు తర్వాత జామ్ చెప్పారు కనుక మేము జీడీ పెట్టారు మేడం అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ యూ కాన్ టెల్ మీ రైట్ వే మేడం మీరు జీడీ చెప్పారు జామ్ చెప్పారు వాడు ఫస్ట్ జామ్ చెప్పాడు మేడం అని అనకూడదు రైట్ ఓకే వెరీ క్లియర్ ఓకే ఇక్కడ ఎవరు యాయా అనలేదు కదా ఇంటర్వ్యూలో ఇక్కడ జీడీలో కన్విన్స్ ట్రై చేయలేదు కదా నో తెలుగులో మాట్లాడా ఓకే లాంగ్వేజ్ ఇంపార్టెంటే కానీ మీరు మాట్లాడే టాపిక్లో ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారన్నది కూడా ఇంపార్టెంటే లాంగ్వేజ్ యూ కెన్ లెర్న్ నో ప్రాబ్లమ్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ హార్డ్లీ వన్ ఇయర్ ఎనీ లాంగ్వేజ్ ఇఫ్ యూ మూవ్ ఆన్ వీ కెన్ ఈజీలీ లెర్న్ ఇట్ నెక్స్ట్ జీడీ ఆఫ్టర్ దట్ లెట్ అస్ గో ఫర్ అనదర్ డిస్కషన్ ఫేస్ టు ఫేస్ యూ కెన్ యూ గైస్ కెన్ గో టు యువర్ ప్లేసెస్ థ్యాంక్ యూ సో మచ్
కెన్ వి స్టార్ట్ ద నెక్స్ట్ టాపిక్ ఎనర్జీ తగ్గిపోయింది కాఫీ టీ ఏమైనా బ్రేక్ కావాలా సారీ ఓన్లీ లంచ్ బ్రేక్ యార్ నో కాఫీ అండ్ టీ బ్రేక్స్ ఓకే 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 ఫైన్ దెన్ లాస్ట్ రెజ్యూమ్ అయిపోయింది జామ్ అయిపోయింది జీడీ అయిపోయింది నెక్స్ట్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు వెళ్తారు ఇంటర్వ్యూకి ఒక్కొక్కరు ఎలా వెళ్తారు స్లీవ్సా మహర్షిల మహేష్ బాబా బా ఇంకా బాలు మూల పవన్ కళ్యాణ్ వెళ్ళకూడదా వాట్ సింపుల్ సిటీ ఎవరో మహర్షి మూవీలో మహేష్ బాబా అన్నారు ఏ వెళ్ళకూడదా బాలు మూవీలో పవన్ కళ్యాణ్ వెళ్ళకూడదా వెళ్ళొచ్చా ఏంటి బయటికి పంపేస్తారు జాబ్ ఎవరు అంతే ఓకే సో ప్రొఫెషనల్గా వెళ్ళాలి అవునా ప్రొఫెషనల్ అంటే ఒక టాన్ జీన్స్ వేసుకుని వెళ్తారా ఫార్మల్ ఫార్మల్స్ ఫార్మల్స్ ఇక్కడ ఎంతమంది ఫార్మల్గా ఉన్నారు నా ముందు కూర్చున్న వాళ్ళు అందరూ ఫార్మల్గా ఉన్నారా ఎంతమంది టక్ చేసుకున్నారు మీరు అందరూ ఫార్మల్గా ఉన్నారా హ్యాండ్స్ రేస్ట్ వాళ్ళు అందరూ ఫార్మల్గా ఉన్నారా ఏం మిస్ అవుతుంది టై ఓకే ఇట్స్ అన్ ఆప్షనల్ ఇంకా అందరూ నేను ఫార్మల్ మేడం అని నేను టక్ చేసుకున్నాను వెళ్తారు కదా హ్యాండ్స్ చాలా బాగా రేస్ చేశారు హెయిర్ స్టైల్ స్పైక్స్ తీయలేదు కదా ఎవరు బాగానే ఉన్నారుగా బియర్డ్స్ కూడా ఏం లేవు బాగానే ఉన్నారు అంటే మాస్క్ వాళ్ళు కవర్ చేస్తారు ఓకే 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 ఫైన్ జోక్స్ అబౌట్ ఓకే ఫైన్ హ్యాండ్స్ ఫోల్డింగ్స్ ఫార్మలా ఇస్ ఇట్ ఫార్మల్ గైస్ సో అవుట్ అవుట్ అయిపోయిందా సో ఫార్మల్ అటైర్ కంప్లీట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అండ్ ఇట్స్ ద లాస్టింగ్ ఇంప్రెషన్ మనం ఫస్ట్ ఒకళ్ళని చూడగానే ఏమనుకుంటాం బా బాగున్నారా బాగుంది అనుకుంటాం అవునా ఇన్ ఇంటర్వ్యూ గైస్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ కాలేజ్ కాంప్లిమెంట్స్ కామెంట్స్ అండ్ అ ప్రొఫెషనల్ వే వెన్ యూ గో ఫర్ ఎ జాబ్ మీ ఫస్ట్ డే ఫ్రెషర్స్ డే ఎలా ట్రీట్ చేస్తారని గురించి నేను మాట్లాడట్లేదు ఫ్రెషర్స్ వచ్చినప్పుడు ఫేర్వెల్ అని ఏంటి మాకు ర్యాగింగ్ లేదు మేడం అంటారా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఏ క్లాస్లో ర్యాగ్ చేయరా మీరు ర్యాగింగ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ ఆర్ట్స్ కాలేజ్ ఓకే 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 ఫైన్ ఫైన్ ఓకే ఓకే ఇంటర్వ్యూకి రాగానే ఫస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చూడగానే ఓకే డెఫినెట్లీ కంప్లీట్లీ పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఫ్రంట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని యాంగిల్స్లోనూ చూస్తాడు విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మొత్తం అబ్జర్వ్ చేస్తాడు మీ షూ పాలిష్ అయిందా లేదా మీరు హెయిర్ కోంబ్ చేసుకున్నారా లేదా లేదంటే ఇలా 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 దూకుని వచ్చేసారా ఫింగర్స్ని పెట్టి కోంబ్ చేస్తారా కోంబ్ పెట్టి కోంబ్ చేస్తారా అని ఎవ్రీథింగ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ హీ విల్ ఐడెంటిఫై ఎవ్రీథింగ్ మీ ఏంటి ఫోల్డ్ చేశారా షర్ట్ని లేకపోతే రెస్ట్ వదిలేసారా ఏం చేశారు కఫ్లింగ్స్ పెట్టారా టై పెట్టారా మీ బెల్ట్ మీ షూ అండ్ బెల్ట్ కలర్ మ్యాచ్ అయిందా లేదా యా డెఫినెట్లీ ఫస్ట్ ఫస్ట్ రాగానే కూర్చొని పో కదా నుంచుంటావు కదా వాకింగ్ స్టైల్ వాకింగ్ స్టైల్ వాకింగ్ వాకింగ్ స్టైల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ర్యాంప్ వాక్ చేస్తారా ఏంటి ఇంటర్వ్యూకి వెళ్ళగానే నార్మల్ పవన్ కళ్యాణ్ స్టైల్స్ ఏం ట్రై చేయగలం ఇంటర్వ్యూలో జాబ్ ఇవ్వరు జాబ్ ఇవ్వరు ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ బట్ ఇట్ షుడ్ బీన్ ఫార్మల్ ఫార్మల్ నార్మల్ వాకింగ్ స్టైల్ లైక్ అ ప్లెజెంట్ వాకింగ్ స్టైల్ మీరు ఇలా డోర్ ఓపెన్ చేసే విధానం కూడా ఉంటుంది హౌ యూఆర్ ఓపెనింగ్ ఇట్ ఓకే ఫార్మల్ అటైర్ యూ షుడ్ కమ్ ఇన్ అ ఫార్మల్ అటైర్ లైట్ కలర్స్ మరి జాతరలోకి వచ్చినట్టు కలర్ రంగు రంగులు 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 వేసుకుని రాకూడదు జిల్ జిల్ జిగేలమనకూడదు
ఓకే ఇట్ షుడ్ బి అ ఫార్మల్ అటర్ ఈవెన్ ఫర్ గర్ల్స్ ఆల్సో గర్ల్స్ ఏమి ఇక్కడ ఎగ్జామ్షన్ లేదు ఈవెన్ యూ షుడ్ బి అన్ ఎ ఫార్మల్ ఓకే నెక్స్ట్ మీరు వచ్చి కూర్చుంటారు అవునా యూ హ్యావ్ టు గ్రీట్ దెమ్ దే ఆస్క్ యూ టేక్ యువర్ సీట్ వాడు చెప్పడానికి ముందే మీరు తీసుకుని కూర్చొని పోకూడదు చైర్ లాగేసుకుని బాగోదు ఓకే దెన్ యుల్ హ్యావ్ యువర్ సీట్ దెన్ యుల్ గివ్ యువర్ రెజ్యూమే ఫర్ దెమ్ మెయిన్ ఐ మీన్ లైక్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్ యూ హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్ యువర్ రెజ్యూమే మీ రెజ్యూమే చూసే వాడు మిమ్మల్ని పిలుచుంటాడు సో అప్పుడు మీరు ఇస్తారు సర్టిఫికేట్స్ ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయి మీ దగ్గర వాట్ సర్టిఫికేట్స్ యూఆర్ హోల్డింగ్ దెల్ చెక్ ఆఫ్టర్ దట్ ఏం చేస్తారు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఓకే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పమంటే ఏం చెప్తారు ఓకే ఎనీ ఎవరొకళ్ళు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి ఎనీ వన్ పర్సన్ ఇప్పుడు దాకా ఏ దేంట్లోనూ మాట్లాడకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా కొత్త పర్సన్స్ కొత్త ఫేసెస్ ట్రై చేయండి నువ్వు ట్రై చేయమా సెల్ఫ్ ఇంట్రడక్షన్ సి ఫ్రెండ్స్ ఇన్ దిస్ డేస్ మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నది అనేది ఇంపార్టెంట్ కాదు మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారు అనేది ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఇవంతా మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేర్చుకోవచ్చు కాన్సెప్ట్స్ సబ్జెక్ట్స్ ఇవన్నీ బట్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా మీ ధైర్యం ఎంత ఉందో అన్నది ఇంపార్టెంట్ ఏ సిచ్యువేషన్ మీరు అలా నుంచుంటారు అనేది ఇంపార్టెంట్ ఏ సిచ్యువేషన్ అయినా ఫస్ట్ స్టెప్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఇనిషియేషన్ సో టేక్ ఎ ఛాన్స్ స్టాండ్ డోంట్ ఫీల్ షై దీస్ గాయ్స్ యువర్ ఫ్రెండ్స్ రేపొద్దున ఇంటర్వ్యూ కొత్త పర్సన్ వీళ్ళ దగ్గర నువ్వు మాట్లాడలేకపోతే రేపొద్దున ఇంటర్వ్యూని ఎలా హ్యాండిల్ చేస్తావు చెప్పు డోంట్ ఫీల్ షై నువ్వు తప్పు చెప్పినా వీళ్ళు ఏమన్నారు మాకైతే వండే కామెంట్ చేస్తారు అంతే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ కానీ రేపొద్దున ఇంటర్వ్యూ కామెంట్ చేసే ఛాన్స్ ఉండదు విల్ లూజ్ అచ్చా గివ్ యూ ఇంట్రడక్షన్ నో ప్రాబ్లం No problem. My name is Okay. Okay, fine, sit. No problem, sir. No issues. If you want, continue, continue. No problem. Otherwise, you can take your seat. Okay. Still anyone want to give any self-introductions in a different way? Okay. You guys only tell me, self-introduction ela isthe manu ala attract avtaru? Mari self-dappa kottukunnattu undakoddu. It should be very short and simple. Resume lo unnada cheppochu maximum. Ma resume inkendi? ఒక్క పాయింట్ ఇప్పుడు రెజ్యూమ్లో ఉన్నదంతా నువ్వు చెప్పలేవు కదా జస్ట్ హైలైట్ పాయింట్స్ తీసుకుని చెప్తావు ఓకే వాళ్ళు టైం ఇస్తారు జస్ట్ టెల్ మీ అబౌట్ యూ ఇన్ జస్ట్ 5 words ఆర్ 10 words 20 words అలా ఓకే వాళ్ళు చెప్పమన్నప్పుడు ఇంట్రడక్షన్ మై నేమ్ ఇస్ దిస్ ఐ హ్యావ్ 4 brothers ఐ హ్యావ్ 3 sisters ఐ హ్యావ్ మై గ్రాండ్ పేరెంట్స్ ఐ హ్యావ్ మై మదర్ ఐ హ్యావ్ 2 fathers ఐ హ్యావ్ 3 fathers అలా చెప్పకూడదు ఓకే ఓకే ఐ హ్యావ్ 5 wives అలా చెప్పకూడదు అలా చెప్పకూడదు ఓకే వెరీ సింపుల్ ఇట్ షుడ్ బి వెరీ సింపుల్ యూ హ్యావ్ టు సే ఇన్ ఇంప్రెసివ్ వే అబ్బా ఏం చెప్పాడు రా అనుకోవాలన్నమాట ఇంట్రడక్షన్ చూడండి మూవీస్లో డైలాగ్ చెప్పినప్పుడు ఈ డైలాగ్ అబ్బా ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏం చెప్పాడు బాలయ్యబాబు డైలాగ్ అంటారు చూడండి అలా చెప్పాలి డైలాగ్ సో ఇట్ షుడ్ బి వెరీ సింపుల్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే the best words to describe about me I am very confident I had a good communication skills like you have to say the best words about me telling about me nee gurinchi nenu na gurinchi nenu best words lo cheppalante nen chaala confident person ni ha nen chaala determined so ala అలా చెప్పగలగాలి జస్ట్ ఒక 4 words చెప్పినా అబ్బా ఏం చె వాడి గురించి వీడికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందిరా ఎంత నమ్మకం ఉందనుకోవాలి వాళ్ళు అంతే తప్ప ఇంత లైన్ చెప్పకూడదు మా 4 fathers నుంచి నా పిల్లల మనవాళ్ళు ముని వాళ్ళ గురించి కూడా చెప్పకూడదు ఓకే రైట్ ఇంట్రడక్షన్ ఆఫ్టర్ దట్
దెన్ చెక్ యువర్ సర్టిఫికెట్స్. దొరికింది కదా అని చెప్పేసి ఎక్కడ ప్రింట్ చేసి తెచ్చకూడదు, లామినేషన్ చేయించి. ఇఫ్ యు గివ్ ఎనీ సర్టిఫికేట్ ఇట్ షుడ్ బి జెన్యూన్, ఇట్ షుడ్ బి ట్రూ. యూ షుడ్ పొజెస్ దట్ నాలెడ్జ్. ఓకే, నాకు సి ప్లస్ ప్లస్ వచ్చాను సర్టిఫికేట్ పెడతారు, మీరు నిజంగా వచ్చా? నాకు జావా వచ్చాను అంటారు, వచ్చా? అక్కడ ఏదైనా అడిగితే అంతే, అక్కడే అక్కడే జామ్ అయిపోతారు, ఇంకేం ఉండదు, జావా ఉండదు, ఏమి ఉండదు. మీకు వచ్చిన వాటిని సర్టిఫికేట్స్ కింద మీరు పెట్టినప్పుడు ఆ నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా ఉండాలి. మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టారనుకోండి, ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటే ఖచ్చితంగా ఏం నేర్చుకున్నావు అని అడుగుతాడు. ఎందుకు ఆ కంపెనీని వదిలేశాడు అని అడుగుతారు. ఏం చెప్తారు, కంపెనీని ఎందుకు వదిలేశారంటే ఆ కంపెనీలో అమ్మాయిలు బాగాలేదు సార్, ఈ కంపెనీలో అమ్మాయిలు బాగున్నారని వచ్చాను సార్ అంటారా? గుడ్ ప్యాకేజ్ అంటే ఇంకొకటి వేరే వాడు వేరే కంపెనీ ఇంకొంచెం ఎక్కువ ప్యాకేజ్ చేస్తే కంపెనీ ఎందుకు వెళ్ళిపోతారా? అంటే మీకు లాయల్టీ లేదా? అవుట్ అవుట్ ఇఫ్ యూ మెన్షన్ దట్ ఫర్ ప్యాకేజ్ ఐ హావ్ చేంజ్డ్ ద కంపెనీ, యూఆర్ అవుట్, యూఆర్ అవుట్ ఆఫ్ ద సీన్. అంటే లాయల్టీ లేదా? ఎవరు డబ్బులు ఇస్తారు దగ్గరికి వెళ్ళిపోతారా? రేపు పొద్దున ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తే కంపెనీ సీక్రెట్స్ని లీక్ చేస్తారా? ఇన్ కేస్ ఇట్స్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సమ్ కెమికల్ ఇండస్ట్రీ, యూ కెన్ లీక్ ద ఫార్ములాస్. ఎంటైర్ కంపెనీ విల్ కొలాప్స్. సీరియస్లీ, ఈవెన్ స్క్రాప్ అయినా సరే హార్లిక్స్ ఫ్యాక్టరీ ఆ స్క్రాప్ని ఎంత టేస్టీ మిల్క్ అయినా వాళ్ళు బయటికి రిలీజ్ చేస్తే తప్ప వాళ్ళు ఎవరికి అమ్మరు. ఆ స్క్రాప్ అలాగే వెళ్ళిపోతుంది, స్క్రాప్ కింద వెళ్ళిపోతుంది. దే నాట్ సెల్ ఇట్ బికాస్ వాళ్ళ ఫార్ములా ఎవరైనా తెలుసుకుంటారని, కోకో కోలా అన్నీ. సో మీకు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారని వేరే వాడికి మీరు లీక్ చేసేస్తే ఫార్ములాస్, సో నో లాయల్టీ, దే నాట్ హైర్ యూ, దే లాస్ట్ ద జాబ్. సీరియస్లీ, ఇఫ్ యు సెల్ ప్యాకేజ్ ఇట్స్ ఓవర్, ద గేమ్ ఇస్ ఓవర్. హా ప్రౌడ్? ఓకే ఓకే, మీరు చూపించాలి మీరు ఈ కంపెనీలో ఎందుకు జాయిన్. జస్ట్ టెల్ మీ, టెల్ మీ, నో ప్రాబ్లం. ఓకే, చాలామంది ఏం చెప్తారు అంటే, చెప్పమన్నప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్లో జస్ట్ యూ థ్యాంక్స్ ఫర్ రిమెంబరింగ్ మీ, నేను చాలా కష్టపడి చదివానండి, అప్పట్లో మా నాన్నగారు ఇది చేస్తుండే, మా నాన్నగారు కూలి పనికి వెళ్తే నేను కూడా కూలి పనికి వెళ్ళి చదివేశానండి, పొద్దున్న కూలి పనికి వెళ్ళి రాత్రి చదివేశానండి, రాత్రి కూలి పనికి పొద్దున్న చదివేశానండి. మీరు చెప్పేది నమ్మాలి, ఒక స్టోరీని మన సినిమా కింద తీసినప్పుడు నమ్మేటట్టు ఉండాలి, జనాలు కొట్టేటట్టు ఉండకూడదు. మీరు చెప్తున్నప్పుడు మీరు చెప్పేది వాడికి జెన్యున్గా అనిపించాలి. ఓకే, వాట్ దిస్ గాయ్ ఈస్ టెల్లింగ్ ఇస్ ఓకే, జెన్యున్, రిలయబుల్, వీ కెన్ బిలీవ్. బా సోచి చెప్తున్నాడు, రీడ్ మొదలెట్టాడు అనుకోకూడదు, ఒక రెండు నిమిషాలు ఇన్ని పంపించేయకూడదు, ఇట్ షుడ్ బి జెన్యున్. ఓకే, మీరు చెప్తున్నప్పుడు, ఇందాక నేను ఏదో టాపిక్ చెప్తున్నాను, సో మీరు ప్యాకేజ్ గురించి మాట్లాడితే లాయల్టీ లేదని చెప్పేసి పంపిస్తాడు. మీరు ఏం మెన్షన్ చేయాలి? సార్ ఐ హ్యావ్ వర్క్ ఇన్ ప్రీవియస్ కంపెనీ, ఐ హ్యావ్ అగైన్స్ సమ్ నాలెడ్జ్, ఓకే ఐ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఫ్లరిష్, బట్ స్టిల్ ఐ వాంట్ టు మూవ్ అహెడ్. ఓకే, ఇంకా నేను ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను ఇక్కడే ఉండాలనుకుంటలేదు, ఉన్న స్థాయి చాలు అనుకుంటే ఉన్నత స్థాయికి చేరుకోవాలని నేను, స్టిల్ ఐ వాంట్ టు గో స్టెప్ ఫర్దర్. సో మీ కంపెనీలో జాయిన్ అయితే నేను ఆ గర్ల్స్ని అచీవ్ చేయగలను, ఐ కెన్ రీచ్ అండ్ ఐ కెన్ మేక్ యువర్ కంపెనీ టు గ్రో మోర్. అలా అలా చెప్పగలగాలి అంతే తప్ప, ఆడు 8 లక్షలు ఇస్తానని అంటే మీరు 10 లక్షలు ఇస్తాను మీ దగ్గరికి వచ్చానండి అని అనకూడదు. ఓకే, మీరు ఇంకా 2 లాక్స్ ఎక్కువ చెప్పారు కదా అందుకే వచ్చానండి అని అనకూడదు. నెవర్ 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 డూ దట్ మిస్టేక్ ఫ్రెండ్స్, నెవర్ టెల్ అబౌట్ ద ప్యాకేజ్, బికాస్ ఆఫ్ ద ప్యాకేజ్ వీ హావ్ చేంజ్డ్ ద యువర్ జాబ్. ఓకే, నెక్స్ట్ వాళ్ళు అడుగుతారు మీరు మా కంపెనీని ఎందుకు జాయిన్ అయ్యారని, అప్పుడు ఏం చెప్తారు? ఇందాక చెప్పాను కదా ప్యాకేజ్ గురించి వచ్చామండి అని అనకూడదు. మీ కంపెనీ చాలా గ్రోత్ బాగుంది, యూ రన్నింగ్ ఇన్ ప్రాఫిట్స్, యూ హ్యావ్ ఓపెన్ న్యూ బ్రాంచెస్, బేసికల్గా అడగరు వాళ్ళ కంపెనీస్ గురించి, బట్ యూ హ్యావ్ టు నో అబౌట్ ద కంపెనీ వేర్ యూర్ గోయింగ్ టు జాయిన్. అంతే కదా, ఆర్ట్స్ కాలేజ్కి తెలియకుండా జాయిన్ అయిపోయారు వచ్చి మీరు అందరూనే విన్నారు కదా, ఆర్ట్స్ కాలేజ్లో స్పోర్ట్స్ బాగుంటారా,
మంచి గ్రౌండ్ ఉంది, ల్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు, ఫ్యాకల్టీస్ బాగుంటారు. ఏ చాలా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఆర్ట్స్ కాలేజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎన్సీసీ స్టిల్ రుద్ది 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 ఐటీ ఎగ్జామ్స్ అని, బ్యాంక్ ఎగ్జామ్స్ అని, ఓపీఎక్ బీఓ ఎగ్జామ్స్ అని రుద్ది రుద్ది కాకుండా మీకు మీ ఇండివిజువల్ మీకు వదిలేశారు అవునా? మీకు మీరు సొంతంగా నేర్చుకోవాలనుకునే రేంజ్లో మిమ్మల్ని నరిష్ చేస్తున్నారు ఆర్ట్స్ కాలేజ్లో. ఎస్ సార్ రాంగ్? మిమ్మల్ని బలవంతంగా దేంట్లోనే పుష్ చేయట్లేదు. మీరు పడిపోయినా సరే మీకు మీరే లేవాలనుకుంటున్నారు. ఎవరు వచ్చి మీరు పడిపోతారు 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 ముందు వెనక్కి లాగేయట్లేదు. మీరు పడిపోతే మీరే లేచి బయటకు వచ్చి నేర్చుకుంటున్నారు అవునా? బట్ దిస్ ఇస్ నాట్ ద సేమ్ థింగ్ విత్ అదర్ కాలేజెస్. ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఎనీ కాలేజెస్ నేమ్స్, బట్ స్టిల్ వాట్ దెన్ ద డ్రాగింగ్. నువ్వు పీఓ ప్రిపేర్ అవ్వు, సాయంత్రం వాడు షెడ్యూల్ వాడేసేస్తాడు, నెక్స్ట్ ఇయర్ ఏం చదువులో వాడేసేస్తాడు, రైట్? ఎస్ ఆర్ నో? సో అందుకనే మీరు ఆర్ట్స్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకున్నారు. యూ వాంట్ సమ్ రిలాక్సేషన్, ఫ్రీ టైమ్, లీజర్, ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. ఎస్ ఆర్ నో? దట్స్ ద రీజన్ యూ హ్యావ్ చూసన్ ఆర్ట్స్ కాలేజ్. అలాగే మరి కంపెనీని ఎందుకు చూస్ చేసుకున్నారు అని అడిగినప్పుడు ఇవన్నీ చెప్పాలి. ఈ కంపెనీ గ్రోత్ బాగుంది, ఈ కంపెనీ బాగా టర్న్ అవర్స్ చేస్తుంది, లేకపోతే ఓపెన్ ఓపెన్ అవుట్లెట్స్ ఓపెన్ చేశాయి. సో ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు మెన్షన్. మీ గురించి మీరు చెప్పమన్నప్పుడు కూడా మీరు చెప్పగలగాలి పాయింట్స్, అవునా? సో ఇంకా ఫేస్ టు ఫేస్లో ఏముంటాయి? స్టిల్ ఫస్ట్ అపీరియన్స్ చూస్తారు, ఇంట్రడక్షన్, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, యా టెక్నికల్ నాలెడ్జ్. అక్కడ కూర్చొని కోడింగ్ రాయమండి కదా, నాకు తెలిసినంతవరకు రాయమంటాడా? డిపెండ్స్ అపాన్ యూర్ సర్టిఫికేట్స్, దే విల్ క్వశ్చన్ యూ, క్వశ్చన్స్ అడుగుతారు. ఒకవేళ మీరు టెక్నికల్ రౌండ్లో మీరు క్వశ్చన్ అడిగినా మీకు కాన్సెప్ట్ రాకపోయినా, మీరు అంత చెప్పాను కదా మీ కాన్ఫిడెన్స్ లెవెల్లో చెక్ చేస్తాడు. నా 70% ఆఫ్ ద సిచ్యువేషన్స్ వాడు మీ నాలెడ్జ్ని చెక్ చేయడానికి ట్రై చేయడు. దెల్ చెక్ హౌ కాన్ఫిడెంట్ యువర్, దెల్ చెక్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్. ఆర్ కోడింగ్ ఇవన్నీ మీరు ఎలాగో నేర్చుకుంటారు, వాట్ ఎవర్ మే ద థింగ్, వాట్ ఎవర్ మే బి ద ప్రాజెక్ట్ ఆర్ వాట్ ఎవర్ మే బి ద కాన్సెప్ట్స్ అండ్ సబ్జెక్ట్, యూ లెర్న్ ఇట్ వన్ యూర్ గోయింగ్ ఫర్ జాబ్. Because how many years it will go, yeah? Only for 2-3 years, just for another 2-3 years. అవును, బట్ చెక్ చేస్తున్నాడు కదా, ఇంటర్వ్యూకి అయితే పిలుస్తున్నాడు కదా, డెఫినెట్లీ ఇంటర్వ్యూకి పిలుస్తాడు కదా. అది రిటర్న్ ఎగ్జామ్స్లో అయిపోతుంది కదా, రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కదా మీరు జీడీకి జామ్కి వెళ్తారు. వితౌట్ రిటర్న్ ఎగ్జామ్ యూ కాంట్ గో ఫర్ ఇట్, రైట్? ఓకే ఓకే ఓకే, ఫైన్ ఫైన్. ఓకే, సో ఇంకేం చూస్తారు ఫేస్ టు ఫేస్? కంపెనీ గురించి నేర్చుకుంటారు, కంపెనీ గురించి తెలుసుకుంటారు, మీ గురించి చెప్తారు, మీరు ఎందుకు షిఫ్ట్ అవుతున్నారో చెప్తారు, మీరు ఎంత ఎదగాలనుకుంటున్నారో చెప్తారు, అవునా? అసలు ఇంకా ఇంకేముంటాయి ఫేస్ టు ఫేస్లో? జస్ట్ మీరు చెప్పండి, మీరు చెప్పేది ఏంటంటే ఓకే మీకంటూ కొన్ని తెలిసినవి అని అనుకోండి, మీకు తెలిసినవి చెప్పండి, అది కరెక్టా రాంగ్ అన్నది నేను చెప్తాను. ఐఎమ్ దేర్ టు కరెక్ట్ యూ. మీరేంటి మీరు చెప్పగలగాలి అన్నది నేను వెయిట్ చేస్తున్నాను. బికాస్ ఆల్రెడీ నేను ప్రిపేర్ అయ్యి ఉంటాను కదా, స్టఫ్ ప్రిపేర్ అవ్వకుండా రాను కదా ఇక్కడికి. ఐ ఆల్రెడీ హ్యావ్ మై స్టఫ్ దేర్, బట్ ఐ వాంట్ టు నో వాట్స్ యువర్ స్టఫ్ ఆల్సో, రైట్? సో ఏంటి మేడం నన్ను అడుగుతుంది, మేడం మమ్మల్ని అడుగుతుంది, మమ్మల్ని అడుగుతుంది, మమ్మల్ని అడుగుతుంది, ఏం నేర్చుకుని రాలేదా అని అనుకోకండి. ఐ హ్యావ్ మై స్టఫ్, వితౌట్ స్టఫ్ దే నాట్ అలౌ మీ టు స్టాండ్ హియర్, రైట్? ఎవరిని పడతాను తీసుకొచ్చి ఇక్కడ నుంచో బెటర్ కదా. సో స్టిల్ అప్పుడు ఏం చెప్తారు, ఈ ప్రొఫెషన్ ఎందుకు చూస్ చేసుకున్నావు అంటే, ప్యాషన్ వెన్ ఇట్ కమ్స్ టు మీ, నువ్వు ఈ ప్రొఫెషన్ ఎందుకు చూస్ చేసుకున్నావు లైక్ సిఏ? టు బి హానెస్ట్, ఫర్ ప్యాకేజ్, ఫర్ సాలరీ, ఫర్ మనీ. ఐ చూసన్ దిస్ ప్రొఫెషన్ జస్ట్ ఫర్ మనీ. ఇదే ఒకవేళ చెప్తానా నేను క్లయింట్ దగ్గర అని, కంపెనీ సిఇఓ దగ్గర ఇలా చెప్తానా? యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఐ హ్యావ్ చోజన్ దిస్ ఫీల్డ్ టు బి చార్టెడ్ అకౌంటెంట్, టు మేక్ మోర్ పీపుల్ టు పే ట్యాక్స్.
and to make an India a tax tax paying country, top leading country, tax pay cheyinchi mottham andarni white money penchudam anukuntunnanu ani cheptan avuna. But if I really make my client to pay 3, 5, 10 to 15 lakhs tax, he will come to me? You want me to be honest? Never. Never he'll turn back to me. If I make him pay the tax, more amount of tax. Seriously, even you will go for a job, right? You'll be having some form 16, you don't have about knowledge about tax, but you'll have it form 16 form. In that, the government will deduct tax for you, TDS. I think your faculties might be having it, TDS forms, no? అందులో ఒక 1 lakh TDS కట్టాను అనుకోండి, నేను 1 lakh తెప్పించగలగాలి బ్యాక్. తెప్పిస్తేనే వాడు నా మొహం చూస్తాడు. వాడికి లేకపోయినా ఎల్ఐసి పాలసీస్ ఉన్నాయని, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఉన్నాయని, అవి ఇవి అని నేను చెప్పి మెన్షన్ చేసి చెప్పాను కదా వైట్ కలర్ క్రైమ్, అలా మెన్షన్ చేస్తేనే వాడి దగ్గరికి వస్తాడు. అందులో నేను పర్సంటేజ్ మాట్లాడతాను. ప్రొఫెషన్షిప్ ప్రొఫెషన్, యూ హ్యావ్ టు బి ప్రొఫెషనల్. I'm not teaching anything, you know, unethical. These are the things. Only bookish knowledge lo maatrame. Even nen kuda learn chestanu, nen kuda chadutanu. Tax chadutunnappudu okay, intha kanna ekkunte intha tax pay cheyali. Ethics untai, we have to follow ethics. We shouldn't use our visiting cards, we shouldn't use our qualifications. We have see this much of guidelines, ethics only in books for 100 marks. Alaga nenu unethical undama nen cheppatledu, but we have to change over. ఓకే అనథికల్గా ఉంది, నేను ట్యాక్స్ కట్టించలేకపోతున్నాను, నేను గవర్నమెంట్ని మోసం చేస్తున్నాను, బట్ స్టిల్ లక్ష కట్టాలనుకున్నాడు చేత అది 3 లక్షలు కట్టాలి. వాడేమో నేను 1 లక్ష నుంచి కట్టను, వాడిని కన్విన్స్ చేసి ఏదోటి చేసి ఒక 2 లక్షలు కట్టించగలగాలి. సో ఒక 1 లక్ష తగ్గించినందుకు వాడు సాటిస్ఫై అవుతాడు, వాడు వాడు కట్టాలనుకున్న దానికన్నా ఒక 1 లక్ష పెంచి కట్టించినందుకు చెప్పినట్టుగా ఒక బావి బావిత పౌరులాగా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే అలా మనం బ్యాలెన్స్ చేయగలగాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి మనకి, మనం చేసే పనిలో సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో ఇట్స్ సమ్వాట్ అవుట్ ఆఫ్ ద వే బట్ చెప్తున్నాను నేను. సో మీరు ఫేస్ టు ఫేస్కి వెళ్తున్నప్పుడు ఇలా చెప్పగలరు, ఎందుకు చూస్ చేసుకున్నారు, ఎందుకు ఉంటున్నారు, ఇలా ఈ టాపిక్స్ అన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఫేస్ టు ఫేస్ ఈజ్ కంప్లీట్లీ గివింగ్ ఎ పర్సనల్ డేటా టు హిమ్, ఎవ్రీథింగ్, బాడీ లాంగ్వేజ్, ఇలా ఫోల్డ్ చేసుకుని కూర్చుంటున్నారా, చెప్పండి సార్ అని చైర్ ఊపేస్తున్నారా, బెంచ్ ఊపేస్తున్నారా, డెస్క్ ఊపేస్తున్నారా. చాలామంది టెన్షన్తో, ఇందాక నేను జీడీలో మెన్షన్ చేయలేదు, ఓ హ్యాండ్స్ని ఇలా ఇలా ఫింగర్ ఇలా ఇలా విరిచేసుకుని, చేతులు వాళ్ళ చేతులు వాళ్ళే నొక్కేసుకుని ఇలా కిందకి నేల వైపు చూస్తూ, నేల చుప్పులు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. షుడెంట్ డూ దట్. యూ హ్యావ్ టు బి కాన్ఫిడెంట్, హ్యావ్ టు బి స్ట్రైట్ ఫార్వర్డ్, ఐ కాంటాక్ట్ డైరెక్ట్గా మనం ఫేస్ చేయగలగాలి. మీరు చెప్తున్నది నిజం అన్న దానికి మీరు ఎంత కాన్ఫిడెంట్గా మనం చూస్తున్నారన్నది చాలా ఇంపార్టెంట్. మీరు దిక్కులు చూస్తున్నారంటే అబద్ధం చెప్తున్నారా? వెన్ యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ యుల్ లుక్ డౌన్, వెన్ యూర్ కాన్ఫిడెంట్ యుల్ లుక్ ఫార్వర్డ్. ఎస్ ఆర్ నో? సో వాట్ ఆర్ ద థింగ్స్? రెజ్యూమే, క్యామ్, జీడీ, ఫేస్ టు ఫేస్. వాట్ విల్ బి దేర్ ఇన్ రెజ్యూమే? అట్లీస్ట్ నౌ యూ షుడ్ బి ఇన్ కోరస్. యా ఓకే, కోరస్ బాగుండాలి, ఒకే టోన్లో వెళ్ళాలి. ఓకే ఓకే, 1, 1, 2, 3 స్టార్ట్. ఓకే ఓకే ఓకే, ఫైన్ ఓకే ఫైన్ ఓకే, నాకు అర్థమైంది మీ కోరస్ గురించి. సేమ్, సింగిల్ పర్సన్, సింగిల్ ఎజెండా, విల్ ట్రై fast, let's wind up fast. Okay, pon atha pat chorus. Okay, you ready? Okay, fine. Academic qualification, yeah, experience, you guys can help him. Okay, next, jam, 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 confidence, grammatical mistakes, time management,
how you are framing the sentences. Tackling the situation. How you are able to retain the client. చెప్పాను కదా, వచ్చిన అడిగితే నాకు తెలియదు, ఇంకా బిల్ నేను చూడలేదని చెప్పకూడదు. ఈవెన్ దెన్ ఐ హావ్ టు రిటర్న్ మై క్లయింట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ దేర్, సీ మీది స్లో పేస్ అయితే దేల్ చెక్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు టెల్ 100 వర్డ్స్ ఇన్ 1 మినిట్. ఇన్ కేస్ యూ ఆర్ ది ఫాస్ట్ బేస్ అయితే మీది 160 వర్డ్స్ మెన్షన్ చేయాలి. మీరు చెప్తున్నప్పుడు విల్ బి టెలింగ్ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ ద టాపిక్ దే హ్యావ్ గివెన్ ఫర్ యూ, రైట్? యూ హ్యావ్ టు అట్లీస్ట్ యూస్ 100 వర్డ్స్ చెప్పగలగాలి 1 మినిట్ టైంలో. మీరు ఇంకా ఫాస్ట్గా అయితే 160 వర్డ్స్ కూడా వెళ్ళచ్చు. నెక్స్ట్ ఇస్ జీడీ గ్రూప్ డిస్కషన్. ఫస్ట్ థింగ్ టైం మేనేజ్మెంట్, కోఆర్డినేషన్, ఇనిషియేషన్, వాట్ వన్, పొలైట్నెస్, నెవర్ రిపీట్ ద సేమ్ పాయింట్, వి కెన్ continue the point. Yeah, right? Don't do this type of things when you're going for GD, when you're doing GD. Okay? Still? Don't look outside. Don't look others also, except your teammates. Don't look at other teammates. Still? If anyone is deviating from topic, you have to ask them, I think we are deviating, let us move on to this. When, if you don't get the chance to initiate, wait for the chance to take your turn. Otherwise, if you couldn't get that also, wait for the last chance and just tell the points which others didn't. Next. Yeah. You have to entertain in time, exact time. Okay, next. How about? Pardon? Okay. Discussion should be very clear to the interviewer and cut short. Okay? What? We have to concentrate on both. What choose to matla like a poi? So, okay, nu class lo unnappudu sir ni class cheptu untaru. సార్ క్లాస్ చెప్తున్నప్పుడు నువ్వు ఎంత టైంలో అయిపోతుందా అని చూసుకుంటావు. బట్ సార్కి తెలియదు కదా, అంతమంది ఉన్నారు కాబట్టి తెలియలేదు. ఓకే ఒప్పుకుంటాను. బట్ స్టిల్ ఓకే, నీకు ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాడు, బట్ యుల్ డెఫినెట్లీ వితౌట్ నోయింగ్ హిమ్ యూ హ్యావ్ టు హ్యావ్ టు లుక్ అట్ యువర్ టైమ్. అది కూడా చెక్ చేస్తాడు. అంటే నువ్వు ఎంత అటెంటివ్గా రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు, అంటే అటెంటివ్గా నువ్వు ఒక టాపిక్ని క్లోజ్ చేయగలుగుతున్నావు విత్ ఇన్ టైంలో. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్, ఓకే ఇది 20 సెకండ్స్ పడుతుంది, 30 సెకండ్స్ పడుతుంది, 15 సెకండ్స్ పడుతుంది, 5 సెకండ్స్ పడుతుంది. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ టు బి దేర్. ఓకే, అంటే ప్రతిసారి ప్రతి 10 సెకండ్స్కి 10 సెకండ్స్ అయింది, 20 సెకండ్స్ అయింది ఇలా చూస్తూ ఉండమని నేను అనట్లేదు. బట్ ఓకే, ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 2 మినిట్స్ అయినట్టు అనుకుంది కదా, ఓకే 3 మినిట్స్ వెళ్ళి కంటిన్యూ చేశారు కదా, ఓకే వెళ్ళి కంటిన్యూ చేశారు కదా, 4 మినిట్స్ అయింది. సో అలా యునో వెరీ షార్ప్ అటెంటివ్ అనమాట, అక్కడ అంత షార్ప్గా అటెంటివ్గా ఉన్నది అనేది ఇంపార్టెంట్. ఓకే, సో అది జీడీ. నెక్స్ట్ ఫార్మల్స్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ and lasting impression. Faker. Appearance. Appearance. Formals. Complete formals. Walking style. Greeting. Yes, anyone? Greetings. గ్రీట్ చేయమన్నాను కదండి, హలో సార్, హౌ ఇస్ యువర్, హలో ఉన్నర్ మిస్, అలా అడగకూడదు. జస్ట్ అంటే ఫార్మల్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మ్యామ్, దట్స్ ఇట్. అంటే ఫార్మల్ వే. జస్ట్ నాకింగ్ ద డోర్, నో నో నో, యూ కెన్ ఓపెన్ ద డోర్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ గైస్. బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, వాయిస్ మాడ్యులేషన్స్. నేను ఒకే వాయిస్ మెయింటైన్ చేస్తున్నానా? త్రూ అవుట్ మై సెషన్ ఐ వాస్ చేంజింగ్ మై వాయిస్. మాడ్యులేషన్స్, దర్ ఆర్ సో మెనీ మాడ్యులేషన్స్ ఇన్ మై వాయిస్, రైట్? యు అబ్జర్వ్ ఇట్ ఆర్ నాట్? ఐ కాంటాక్ట్, నేను ఒక్కళ్ళే చూస్తున్నానా?
నేను అక్కడ జీడీల వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాను, అక్కడ లాస్ట్ బెంచ్లో ఏం చేస్తున్నారో చూస్తున్నాను. ఇంటర్వ్యూ ఐ థింక్ ఇట్ నాట్ బి ఓన్లీ వన్ పర్సన్, అట్లీస్ట్ 2-3 మెంబర్స్ విల్ బి దేర్. ఇఫ్ నాట్ వన్ ఆల్సో నో ప్రాబ్లమ్, దే విల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఇఫ్ ఇట్ వన్ ఆల్సో ఫిక్స్ అయిపోండి, ఒక్కడున్నా వాడు షార్ట్ హ్యాండెడ్ అని అక్కడ నార్మల్ పర్సన్స్ని కూర్చోబెట్టరు అక్కడ. ఓకే, బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఎందుకు వచ్చావరా ఇంటర్వ్యూ కన్నా ఉండకూడదు. అబ్బా మేము ఇంటర్వ్యూకి వచ్చాము, ఇంటర్వ్యూకి వచ్చే కంపెనీలో మేము ఉండాలి ఉండాలని ఎంతోసేసం కనిపించాలి వాడికి. ఎక్సైట్మెంట్, నాకు ఈ కంపెనీలో జాబ్ వచ్చేస్తుంది, నాకు ఈ కంపెనీలో జాబ్ వచ్చేస్తుంది, నేను ఇలా చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అనే ఫీలింగ్ ఉండాలి. ఓకే, ఇంకా మీ లాంగ్వేజ్ అయినా చెప్పమంటారా? ఓ ఓకే, అది మీ లాంగ్వేజ్, వెరీ ప్రొఫెషనల్. ఓకే 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 ఓకే, సీరియస్గా ఎందుకు వచ్చాంరా ఇంటర్వ్యూకి ఇచ్చి అనుకుంటే ఎవడు జాబ్ ఇస్తారు మీకు? ఇస్తాడు, ఎవడన్నా జాబ్ ఇస్తాడా? యూ షుడ్ బి ఎక్సైటెడ్ సో ఇఫ్ యూ గివ్ అ ఛాన్స్, ఐ వాంట్ ఇఫ్ యూ గట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ యువర్ కంపెనీ, నో ఐ కెన్ గ్రో మై సెల్ఫ్, ఐ కెన్ గ్రో మోర్, ఐ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్, ఐ విల్ బి ఫ్లరిషింగ్ విత్ దిస్ దాట్ అని చెప్తూ ఉండాలి. అలాగే ఓవర్గా చెప్పకూడదు, ఎనీథింగ్ షుడెంట్ బి మోర్ ఇన్ ఎ లిమిటెడ్ వే. ఓకే, నెక్స్ట్ యూ షుడ్ నో అబౌట్ ద కంపెనీ, వెన్ ఇట్ స్టార్టెడ్, టర్న్ ఓవర్, అవుట్లెట్స్. ఓకే, వాట్ ఆర్ ద గ్రోత్ రేట్, ప్రాఫిట్స్, వెన్ యా వాట్ యూ సెడ్ ఇస్ కరెక్ట్, లాసెస్, ఆ లాసెస్ని ఎలా రికవర్ చేసి వాళ్ళ స్టేజ్కి వచ్చారో, ఐ లైక్ ఆ పాయింట్ నచ్చింది సార్. యూ కెన్ మెన్షన్ ఇట్, ఈవెన్ దో యూ హ్యావ్ 100 crores లాస్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్, యూ హ్యావ్ ఓవర్కమ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ అండ్ యూ ఆర్ ఇన్ ప్రాఫిట్స్. ఐ జస్ట్ లైక్ దట్ థింగ్ ఇన్ యువర్ కంపెనీ సార్, సో ఐ ఆల్సో వాంట్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ కంపెనీ. ఎస్, యూ కెన్ మెన్షన్ లాసెస్, మెన్షన్ చేసినా మనం ఒకరిని కొట్టినా మళ్ళీ తిరిగి వాడి నోట చాక్లెట్ పెట్టినట్టు చెప్పాలి. కొట్టే చాక్లెట్ పెడితే వాడు ఆపేస్తాడు కదా, వాడికి ఏం చేయాలో తెలీదు. కొట్టినందుకు ఫీల్ అవ్వాలా, చాక్లెట్ పెట్టినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, రెండు ఫీలింగ్స్ లో మధ్యలో ఉండిపోతాడు, అవునా? సో లాసెస్ గురించి మెన్షన్ చేస్తున్నప్పుడు సార్ 5 సంవత్సరాల నుంచి లాసుల్లోనే ఏడుస్తుంది సార్, అందుకనే వచ్చాను సార్ అనకూడదు. లాసుల్లో ఉన్నా మీరు దాన్ని ఓవర్కమ్ చేశారు సార్, యూ హ్యావ్ ఓవర్కమ్ దట్ వీక్నెస్, ప్రాబ్లమ్స్, ఆబ్స్టికల్స్ ఇన్ యువర్ కంపెనీ అండ్ యు ఆర్ నౌ ఇన్ ప్రాఫిట్స్. ఓకే, నెక్స్ట్ కాన్ఫిడెన్స్ చెప్పాలి, జెన్యూన్ సర్టిఫికేట్ షుడ్ బి జెన్యూన్, నెవర్ యూస్ ఫేక్ సర్టిఫికెట్స్. ఇఫ్ యూ యూజ్ ఇట్ ఎన్ష్యూర్ దట్ దట్ వెరీ 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 ప్రాపర్ జెన్యూన్ ఇట్ అపియర్, ఇట్ షుడ్ అపియర్ లైక్ జెన్యూన్. సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఓకే ఫైన్, మీరు రెజ్యూమ్లో ఏదైతే రాశారో అది మీకు తెలియాలి. ఎవడో రెజ్యూమే ఫార్వర్డ్ చేసి ఎడిట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసి పెట్టుకెళ్ళిపోయారు అనుకోండి, ఒకసారి మీరు రెజ్యూమే చెప్పమన్నాడు అనుకో ఇంటర్వ్యూలో, యూ షుడెంట్ బి థింకింగ్ బ్లింకింగ్ ఐ థింక్ ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టానా, అకాడమిక్ ఏం పెట్టాను, అదర్ స్కిల్స్ అదర్ క్వాలిఫికేషన్స్ పెట్టానా, అదర్ క్వాలిఫికేషన్ ఫస్ట్ ఏం పెట్టాను, క్రికెట్ పెట్టానా, ఇంకేం పెట్టానా, మెడల్ పెట్టానా అని థింక్ చేయకూడదు. ఓకే, ఇట్ షుడ్ బి వెరీ వెరీ యునో ఫింగర్ టిప్స్ మీద ఉండాలి మీ రెజ్యూమే, మీకు స్లిప్లా. ఎగ్జామ్ హాల్ అయితే ఓపెన్ చేస్తావు, ఇంటర్వ్యూ దగ్గర ఎలా ఓపెన్ చేస్తావు చెప్పు. బ్లూటూతా శంకర్దా, ఎంబీబీఎస్ సినిమా ఎక్కువ చూస్తారు అమ్మాయి అండి అందరూనే, బ్లూటూత్లు కట్టి అలా చేయరమ్మా, అక్కడ జామర్ ఉంటే సిగ్నల్ జామర్స్ యూస్ చేస్తారు. మరీ 1000 crores అండ్ 10,000 crores టర్న్ ఓవర్స్ ఉన్న కంపెనీ, 1,00,000 crores టర్న్ ఓవర్స్ ఉన్న కంపెనీ ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా రెక్యూట్ చేసుకుంటుందా? ఎంతమందిని చూసి ఉంటుంది మనలాంటి వాళ్ళని, అందుకే బ్లూటూత్లు స్లిప్లు పనిచేయు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే అక్కడ సపోర్ట్ చెయ్యు. You yourself is an
యువర్ యువర్ సెల్ఫ్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్. మీరే అని ఆలోచించాలి. మీరే గూగుల్స్. అక్కడ గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ చేయడానికి ఏముండదు. యువర్ యువర్ సెల్ఫ్ ఇస్ అ గూగుల్. యూ హ్యావ్ టు గూగుల్ ఇట్ ఫ్రమ్ యువర్ మైండ్. ఓకే ఓకే యూ కెన్ యూస్ ఓన్లీ యువర్ గూగుల్ ఓన్ యువర్ ఓన్ మైండ్. నథింగ్ ఎల్స్ యూ కెన్ యూస్. నో బ్లూటూత్ స్లిప్లు పనిచేయు. వాయిస్ రికార్డర్లు కూడా ట్రై చేస్తావేయండి. అవ్వలేదబ్బా, నేను ట్రై చేశాను మొన్న ఆర్ట్స్ కాలేజ్లో ఇగ్నో ఎగ్జామ్ రాయడానికి. మొబైల్ ట్రై చేశాను, కుదరలేదు. ఐ హ్యాడ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సీరియస్లీ, ఫర్ రైటింగ్ ఇగ్నో ఎగ్జామ్స్ ఐ ట్రైడ్ బట్ ఐ కుడెంట్. వాట్ టు డూ, ఇంక సొంతంగా రాసి వెళ్ళిపోయాను, ఇంక పని అవుదని చెప్పేసి. సో ఇగ్నో స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉందంటే, రెగ్యులర్ స్టూడెంట్స్ మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఐ కెన్ అండర్స్టాండ్. ఇట్స్ ఓకే. ఓకే ఓకే గాయస్, ఓకే నెక్స్ట్. హ్యాండ్ మూమెంట్స్, మీ ఎక్స్ప్రెషన్స్, గెస్చర్స్ చాలా న్యాచురల్గా ఉండాలి. మూవీలో యాక్టర్స్ కన్నా చాలా న్యాచురల్గా ఉండాలి. ఓకే, సో ఎవ్రీవన్ ఇస్ క్లియర్? ఓకే, నౌ ఐ కన్క్లూడ్. And let me say one thing before I conclude. If you have talent, you can't succeed. You should have the skill also. Without skill, you will fail. And skill, how you can get your skills? How can you can practice? By practice, by practicing exposure and everything, we can attain skills. Okay? And skills are ela nechukuntaru, practice chesthe nechukuntaru. లైక్ మీ టీచర్స్ నుంచి నేర్చుకుంటారు, మీ ఫ్రెండ్స్ నుంచి నేర్చుకుంటారు. మీ ఫ్రెండ్స్ ఏమైనా జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తే వాళ్ళని అడిగి తెలుసుకుంటారు, రైట్? స్టిల్ ఇంకా టీచర్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్ అండ్ ట్రైనర్స్ లైక్ అస్ ఫ్రమ్ జేసీఐ. ఓకే, రైట్? యూ లర్న్ సో మెనీ థింగ్స్, రైట్? యూ డిడ్ లర్న్ ఎనీథింగ్? యూ లర్న్ నో వాట్ యూ లర్న్? Resume, jam, GD, face to face, so many things, right? You learn, right? So talent out is sarpothundi kada, skill kuda kavali. Oka pannini entha talent unna dan entha skillful ga cheyalannadi chese dani batti mana success depend ay untundi. Okay, got it? Fine, let us conclude. Thank you.